పేర్ సుఖించలేని వాడి చేతిలో ఉండిన సొగసు ఆనందించలేని వాడి హస్తంలో ఉండిన అందాలు ఆస్వాదించలేని వాడి అధీనం నుంచి విడుదల పొందిన వింత మల్లి నువ్వు నిజంగా పుష్ప నేను అనుభవించే దుమ్మెదని రా కానీ నా అందాన్ని కాదు నీ పాపాలకు ఫలితం అనుభవిస్తావు యమస్తల పవిత్ర అనుబంధాన్ని చెప్పిన ప్రతి పాపాత్ముడు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తుంది వాళ్ళు అనుభవించింటే నువ్వు అనుభవిస్తావు చాలించు నీ ధర్మ పన్నా ఈ కత్తి నీ మెత్తన హృదయాన్ని చవి చూడక ముందే నా దారి కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం నువ్వే కాదు నీ కత్తి కూడా నన్ను తాకలేదు రాజుగురు ఉండగా ఆడకేం చేస్తాడయ్యా తాళ్ళని చేత్తో పట్టుకొని యుద్ధం వచ్చినట్టు రాజు నడుస్తున్నాడు ఈ రాజుగారి పోకడ ఆ దేవుడికే తెలియాలి అయ్యో 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 ఏమిటి అన్యాయం ఏం చెప్పమంటా వ్యాపారానికి వెళ్ళి తోవలో దొప్పడీలు చంపటాలు ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి ఎంతమంది తండ్రి పిల్లలు ఎన్ని చావులు అయ్యో ఈ అన్యాయాలు పడలేమే విచారించడానికి అది వేళ కాదు భరించలేము రాజు మన కష్టాలను తీరుస్తాడని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం కానీ లాభం లేకపోయింది ఇక ఏదో తేల్చేయాలి పదండి కోటికి పదండి అప్పుడే మన రోజులు బాగుంటాయి మా మంత్రి ఆకాశంలోని దేవతలు ఆనందించడానికి ఆనందించి మన రాజ్యాన్ని ఆశీర్వదించడానికి గురుదేవుల వారు ఒక కొత్త యాగం ప్రారంభిస్తారట అందుకు కావలసిన సదుపాయాలు అవి సమకూరుస్తారు ఈ దోపిడీలు దొంగతనాలు భరించలేకుండా ఉన్నాం ఈ బందిపోటు దొంగలు పెట్టే బాధలు సహించలేము మహారాజా ఏమిటి మా రాజ్యంలో ఎన్నడూ ఇలాంటి దారుణం జరగలేదు ఇందుకు ఎవరు కారణం ఏడి సేనాధిపతి ఏమిటో బాబు మీరు ఎంతమంది ఉంటే లాభం ఊరవతల ఆరు బయట ఈ ఘోరానికి బలయ్యాం బందిపోటు దొంగల బారి నుంచి ప్రాణాలతో బయటపడి ఒకళ్ళిద్దరమే బాబు బందిపోటు దొంగలు దేశ ప్రజల రక్తాన్ని పిలిచే రాక్షస గుంపు బాబు మహామంత్రి వీళ్ళను ఊరడించి నష్టపరిహారం ఇచ్చి పంపండి మాకు నష్టపరిహారమా మహారాజా ఎంత డబ్బిస్తే యమలోకంలో చేరుకున్న మా బంధువులు తిరిగి వస్తారు మన్నించండి అజాగ్రత్త వల్ల అక్రమం జరిగింది అరాచకవాదులు అభివృద్ధి చెందారు అజాగ్రత్త మాలాంటి వాళ్ళు మాడి మన్నైపోయాక మహారాజులు మన్నించమంటారు ఎవరైనా అడిగితే ఏదో పొరపాటు జరిగిందంటారు ఇదేనా పరిపాలించడం ఇదేనా ప్రభుత్వం నడిపించే విధానం ప్రభుత్వాన్ని నడిపేవారు ప్రజ్ఞావంతులే మాట్లాడేది మహారాజు సన్నిధిని మరిచిపోకండి అలా చెప్పడానికి నువ్వెవరివి ఎవరినా దేవగురు బృహస్పతికే పాఠం చెప్పగలిగిన గురుదేవుణ్ణి సాక్షాత్తు మహారాజే సాష్టాంగ నమస్కారం చేసే సాధుమూర్తిని అవునవును గురుదేవా వాళ్ళిప్పటికే తలమునిగే బాధలతో బాధపడుతున్నారు జ్వలించే అగ్నిలో ఆజ్యం పోయకండి ప్రజాశక్తిని రెచ్చగొట్టకండి అవును అది నిజమే సేనాని బాబు బాధలు లేకుండా బ్రతకాలేగా మీకు ఈ పట్టం కట్టమని కోరుకున్నాం మీరుండగలలా జరిగితే అవును అందుకు అతనే బాధ్యుడు ప్రభు నేను నా ధర్మాన్ని గాని మీ ఆజ్ఞను గాని అతిక్రమించలేదే లేదు దేశంలో శాంతి భద్రతలు కాపాడే పూచి నీది ఆ బందిపోటు దొంగల్ని వారం రోజుల్లోగా బంధించాలి వాళ్ళ నాయకుడిని నా ముందు హాజరు పెట్టాలి చిత్తం వెళ్ళండి నాగన్న వాళ్ళని ఊరడించి వాళ్ళు కోరుకున్నది ఇచ్చి పంపు వీరమోహన్ గుర్తుందా వారం రోజులు ఈలోగానే పట్టుకొస్తాను వట్టి మాట మీరే చూస్తారు
దొంగల నాయకుడు దొరకడం చాలా కష్టం. రాజా, దీనికి నేను ఒక సులభమైన మార్గం చెప్తాను. ఏమిటది? కత్తులు దూయడం ఎందుకు, నెత్తులు పారడం ఎందుకు? సేనాని సైనికులు ఎవ్వరూ ఏమీ చెయ్యక్కర్లేదు. నేను శత్రు సంహార యాగం మొదలు పెడతాను. భగభగమంటే హోమగుండంలో పడి బండిపోటు దొంగలు భస్మమైపోతారు. స్వాహ! మంత్రాలకి చింతకాయలు రాస్తాయంటారా? నేను వాళ్ళని బంధించి పెట్టుకొస్తాను, మీరు పడేయండి. స్వాహ! నమ్మవలసిన విషయం కాదు. అవును, విచారించవలసిన విషయం. వీరమోహన్, నీవు ప్రభుత్వ ఉద్యోగి, నేను ప్రభుత్వానికి గురువును. అంతస్తుని మర్చిపోయి మర్యాద తెలియకుండా మాట్లాడదు. అవును, మర్యాదగా మాట్లాడు. మర్యాద వేరు, వారి బుద్ధి లేని సలహాకు బద్ధులమై రాజ్యాన్ని రాళ్లపాలు చేయటం వేరు. గురుదేవ, శత్రుభయం లేకుండా చేయడం సేనాధిపతి బాధ్యత. అతను ఎలా చేస్తే అలా కానివ్వండి. ఆ వీరమోహన్, రాజా ఆలోచన లేకుండా ఆజ్ఞలు ఇవ్వకు. మంత్రి సత్యకీర్తి, వివేక్, అనుభవశాలి. పరాక్రమం గొప్పదు, పవిత్ర యాగం గొప్పదు. ఆయన్నే చెప్పని చెప్పండి. పవిత్ర యాగాలు పరలోకానికి సంబంధించినవి. ఈ విషయంలో పరాక్రమానికి ప్రాధాన్యతనివ్వాలి మహారాజా. ఓహో, సేనాని కాని నాయకుడు లోపలున్నాడా?
చంద్రా నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి నిన్ను తీసుకెళ్ళడానికి నాయన నాన్న అవును నాయన ఊరు వాడ వదిలి ఎంతకాలం ఇలా అజ్ఞాతవాసం చేస్తావు జగద్విఖ్యాతి గాంచిన ఈ రాజగురు కుమారుడి దొంగల నాయకుడి ఇంకా లోకానికి తిరిగి ఈ రహస్యం బయటపడక ముందే నాతో వచ్చి చంద్రా నీ తండ్రిని వేడుకుంటున్నాను నువ్వు ఒక తండ్రివేనా ఆనాడు నాకు వీరమోహన్కి జరిగిన పోటీలో ఆ బుద్ధి లేని ప్రజలు అధర్మం అధర్మం అని అరిచినప్పుడు కాదు నా కుమారుడు చేసిందే ధర్మయుద్ధం అని ఎందుకు వాదించలేదు రాజగురువునంటావే పాపాలు చేసేవాడు పరిపాలనకి పనికిరాడని మహామంత్రి అన్నప్పుడు మల్లసింహ మహాజనులారా మంత్రి మాట లక్ష్య పెట్టకండి నేను రాజగురువును నా మాట నమ్మండి అని ఎందుకు నొక్కి చెప్పలేదు వెళ్ళి కాదు నన్ను కాదని ఊరు పేరు లేని ఒక పంతని సేనానిగా అభిషిక్తుని చేసి ఆశీర్వదించావు అన్న కొడుకు కోసం ఉపయోగించిన నీ పదవి ఎందుకు కాస్తనా ఆవేశపడకు నాయన ఆవేశపడక ఆడదానిలాగా గాజు తుడిచుకోమన్నావా నన్ను నిరాకరించిన ఈ రాజుని రాజ్యాన్ని నానా విధాల హింసలు పెడతా దొంగతనం దోపిడీలు హత్యలు అన్నీ నేనే చేయిస్తాను ఎవరో చేశారంటాను రాజ్యంలో చిచ్చు పెడతా ప్రజల్ని రెచ్చగొడతాను రాజు మారితే అరాచకం పోతుందంటాను చంద్ర సాధారణ విషయానికి విపరీతం అంతా దేనికి నేనే తలుచుకుంటే రత్న కిరీటంతో నిన్న సామ్రాజ్యానికే పట్టాభిషిక్తుని చేయలేనా కావాలంటే ఏమైనా చేయగలను కావాలి నాకు ఈ రాజ్యం కావాలి నన్ను అవమానించిన వాడు సర్వనాశనం కావాలి చేతనైతే నాకు పట్టం కదా అలాగే చంద్ర సమయం చూసి నీకు ఈ సామ్రాజ్య పట్టాభిషేకం నా చేతులతో చేస్తాను కానీ సామదాన భేద దండోపాయాలు సమయం సామం అయ్యవచ్చేదాకా అమావాస్య ఆగదనా నా ఆగదు వెంటనే మన ప్రయత్నాలు ప్రారంభించండి నిదానించు చంద్ర పరిస్థితులు విషమించాయి రాజు పూర్వంలాగా లేడు ఇప్పుడు నా మాట నేను నిర్లక్ష్యం చేస్తున్నా తొందర పెడితే ప్రాణాలకే ప్రమాదం అవును ప్రాణాలకి ప్రమాదమే కానీ నా ప్రాణాలకి మాత్రం కాదు అలా అనుకునైనా ఏదైనా అవాంతరం జరిగితే నీ తండ్రికి ఏమవుతుందో ఆలోచించు నీకే లోటు రాకుండా ఉండాలనే నిలువెత్తు బంగారం నిలవ చేశాను అది కాదు చంద్ర రాజు నిన్ను పట్టుకోమన్నాడు సైనికులు నాలుగు వైపుల నుండి మూసుకొస్తున్నారు స్వాగతం చెప్తాను నువ్వు వాళ్ళ చేతుల్లో పట్టుబడితే ఈ కత్తి నన్ను కాపాడుతుంది చంద్ర చిన్న తండ్రి అర్చిస్తున్నాను తల్లి లేని పిల్లవాడి నిన్నెంతో గారాభంగా పెంచి పెద్దవాణ్ణి చేశాను ఇంతకాలం నాకు దూరం అయ్యా నీ ముండి పట్టుదల వదిలి నా మాట విన్నాయన నాన్న నా తారికి అడ్డు రాకు అడ్డు రాను కానీ దొంగల నాయకుడిని వారం రోజుల్లో పట్టుకుంటానని నిండు కలువులో సేనాన్ని శపథం చేశారు ఈ ప్రమాదం అవమానం కంటే ప్రమాదమేనయ్య నా ఆశయ సాధన కోసం ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఎదుర్కొంటాను చంద్ర నీ ఆశయాలకు నేనేమి ఆటంకం రానివ్వను అగ్ని రాజ్యం సమకూరుస్తా నా మాట నమ్ము సరే గాని నిన్నెందుకు రాలేదు పనుండి మర్చిపోయినందుకు అవునవును నిన్న నన్ను మర్చిపోయారు రేపు ప్రపంచాన్నే మర్చిపోతారు రేపు కాదు ఇవాళ అదే రజని నువ్వు ఎదట నిలబడితే ఏదైనా జ్ఞాపకం ఉంటుందా ఈ ప్రపంచాన్నే మర్చిపోయి నా మనసు ఆనందగీతం పాడు రజని అందాల రాణి అందాల రాణి ఎందుకు గాని ఆనంద గీతమే పాడుని నామది ఆనంద గీతమే పాడుని అందాల రాజా అందాల రాజా కంద మామా మందహాసమే చేసనే ఎందులకు మందహాసమే చేసనే చల్లగాలి వీచినది మల్లె పూవు పూచినది ఓ చల్లు చల్లని మనసు చల్లు చల్లని మనసు వెరచినది ఎందుకోయే అందాల రాజా ఎందుకోయే అందాల రాజా
మనసు ఓ తెలి తెలి మనసు మురిసినది ఎందుకోలే అందాల రాణి ఎందుకోలే అందాల రాణి కన్ను కన్ను కలసే ఎల్లో తులాడుకొన్నవి కన్ను కన్ను కలసే ఎల్లో తులాడుకొన్నవి నిన్ను నన్ను చూసి విరి కన్నెలు పాడుకొన్నవి నిన్ను నన్ను చూసి విరి కన్నెలు పాడుకొన్నవి ఎన్ని జన్మలకైనా ఎన్ని జన్మలకైనా ఎడబాటు కూడకని అన్ని దేవతలను వేడుకొన్నవి మనసును వేడుకొన్నవి మందార మకరందం చిందిందేమో ఆనంద గీతమే పాడునే ఆనంద గీతమే పాడునే ఎవడ్రా వాడు? ఓ నువ్వా పాటలం? ఏం ఇలా వచ్చావు? అంటే ఏం లేదు, ఒక ఆడపిల్ల ఒంటరిగా ఇలా వచ్చిందని. ఒంటరిగా వచ్చిందన్నా వెంటాడుతున్నావు? అయ్యో రామా, కాకపోతే పది మందితో ఉన్నదైతే పగలదటయ్యా వీపు. అది సరేరా, ఆడపిల్లని వెంటాడే పోయేకాలం నీకేమిటి? ప్రేమ. అయ్యో రామా. అది కదయ్యా, ఇంట్లోకే వచ్చింది. ఇదిగో ఖండితంగా ఖచ్చితంగా చెప్తున్నాను, రా నివాసంలోకి పోతుటిగా పోకూడదు, మా నివాసంలోకి ఆడగాలి రాకూడదు. తెలిసిందా? తెలిసింది. ఏమిటి? అంతఃపురంలోకి పోతుటిగా మీ ఇంట్లోకి ఆడగాలి రాకూడదు. రాకూడదు. అబ్బాయి ఏమిటి? నల్లులయ్యా. అరే నల్లులు, ఇప్పుడు దగ్గర నేను కూర్చున్నానయ్యా, కూర్చో. నల్లులు ఏమీ లేవు బాబాయ్. సత్యలా కూర్చో ఉంటే తేళ్ళులాగా. అరే ఈ పక్కన కూర్చో, నేను కూర్చుంటాను కావాలంటే. నీకు అది సరేనయ్యా. ఇదేమిటయ్యా? ఇదిగో శైలాసం, నువ్వు సైన్యంలో చేరన్నాళ్ళైంది. ఏం కాదు, నువ్వు కత్తి చేత పట్టినప్పటి నుంచి మీ ఇంట్లో నల్లులు బల్లెలు పట్టుకున్నట్టున్నాయే. అంత మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటాయి, కూర్చోవయ్యా. కాస్త పలహారం తిని వెళ్ళవయ్యా. నీ పలహారం వద్దు, ఏం వద్దు ఊరుకోవయ్యా. కాసేపు ఉంటే రక్తం అంతా పిలిచి ఎముకలు మిగిలేలా ఉన్నాయి. పెద్ద రక్తం ఉందా నీకు ఎముకలు లేకపోవడానికి? పోవయ్యా. అరే కాస్త పాలు తాగవయ్యా. ఇదిగో కైలాసం, ఆ పాలు నీ నల్లులకు పోతే ఇంత పెంచు. అరే నల్లులున్నాయి అట, నల్లులు వీడికి పెద్ద రక్తం ఉండేది సన్నాసి. సరే సూది ఎక్కడ పెట్టాను నేను? సూది ఓ వంటిలో పెట్టాను. నువ్వు చేసిన పెళ్ళానా ఇది? ఇక్కడున్నావా అమ్మా?
నువ్వెళ్ళిపోతే నా గుండె ఎండిపోయి ఒక పక్షి గుక్క దగ్గర చచ్చిపోతాను, అందుకని ఉండిపో. నీ పేరేమిటి? నా పేరా? నా పేరు మంచి పేరు, చాలా మంచి పేరు. నువ్వు రోజు ఇక్కడికి వచ్చి నా గాలి నీకు నీ గాలి నాకు తగినట్టు చేసి అమ్మతో చెప్పి అమ్మ నిన్ను పెళ్లి చేసి నీకు అమ్మకి మహావీరులారా, మన చుట్టూ కారుమేఘాలు ముసురుకుంటున్నాయి. పాడి పంటలతో పచ్చగా కళకళలాడే దేశాన్ని కొద్ది మంది తుంటరులు కలవరపరుస్తున్నారు. నిరపరాశులను నిలబెట్టి దోచుకుంటున్నారు. అజ్ఞాతంగా అఖాయిత్యాలు చేస్తున్నారు. అనాథల రక్తంతో అభ్యంగన స్నానాలు ఆడుతున్నారు. ఈ విద్రోహ శక్తుల్ని ఎరికెత్తకపోతే మన దేశానికి శాంతి ఉండదు, మన మనుగడకు అర్థమే ఉండదు. ప్రాణమున్నంత వరకు పోట్లాడి వీరధర్మాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేయండి. కట్టండి వీరకంకణం, కట్టండి కపకంకం. జై వీరమోహన్ గారి, వీరమోహన్ గారి, వీరమోహన్ గారి. కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చూపుటకై దుర్మార్గుల బాపుటకై కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం. స్వార్థపరులు పెచ్చురేగి స్వదేశముని పీడింతగా, స్వార్థపరులు పెచ్చురేగి స్వదేశముని పీడింతగా, సూచి ఊర కుందురా లేచి శక్తి చూపరా. కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, కట్టండి వీర కంకణం, పట్టండి ధర్మ ఖడ్గమే. దేశభక్తి చూపుటకై తెలుగు శక్తి నిలుపుటకై కట్టండి వీర కంకణం, కంకణం, కట్టండి వీర కంకణం, కంకణం, కట్టండి వీర కంకణం.
రాజ్యాన్ని ఎత్తుకొచ్చినట్టు దొంగల నాయకుడిని పట్టుకొస్తారు. అవునవును, అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఆ డేగే రెక్కలు విరిగి పడిపోతే దీనిసమే. అలా కలలో కూడా జరగదు. సేనాని చిత్తుల మరి ఎవరినైనా అమాయకుడిని పట్టుకొచ్చి వాడే దొంగల నాయకుడిని ప్రకటిస్తే. అవును సుమా, అర్థం లేని అనుమానం. సేనాని శంకించనేయకూడదు. ఒకవేళ మీరు చెప్పినట్లే అతడు చేశాడనుకుందాం, కానీ ఊర కుక్కను పట్టుకొచ్చి గుంటనక్కాని చూపెడితే నమ్మేవాళ్ళెవరు? ఆలోచన లేని అమాయకులు ఏమైనా నమ్ముతారు. ప్రచారం చేయగా చేయగా అబద్ధమే నిజం అవుతుంది. ఆ తరువాత ఆ నమ్మకం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. అవును, ఇది నిజంగా నిజం. రాజా, నిన్న రాత్రి అంజనం వేసి చూశాను, సేనానికి దొంగల నాయకుడు దొరకటం అసంభవం. ఇంతకు ముందే గనక చూసి ఉంటే రాజకుమారి జీవితం రాళ్లపాలే. పాతాళం అయ్యా, ఆమె మామూలు మనిషిరా? అయ్యో రామా, మీ కళ్ళకి దెయ్యంలా కనపడుతోందా? కాదురా కాదు, గంధర్వ కన్య. అందమనే రంగులో, అడుసుతనం అనే ఫలకం మీద, ఉయ్యారం అనే కుంచెతో రాసిన చిత్రంలా. ఆ చిత్రానికి వెన్నెల తడతడ వచ్చింది. కాదు కాదు, ఆ చిత్రానికి రత్నాలు ముత్యాలు తాపడం చేసినట్టు. చాలు బాబు చాలు, ముఖ్యంగా ఒక్కటి తెలుసుకోండి, ఆవిడ రాజుగారి కూతురు, అనగా మహారాజు గారి కుమార్తె. అది తెలుసురా పాతాళం, ఆమెను ఎలాగైనా పొందాలిరా. పొందండి, ఒక ఉపాయం పెట్టిందిరా. అయ్యో రామా, ఒక్కటేమిటి?
ఇలాంటి సమయంలో అపాయానికి దారి తీసే ఉపాయాలు లక్ష. అది కాదురా, నా హృదయాన్ని విప్పి ఒక ఉత్తరంలో రాసి పంపితే అది ఆవిడ ఉతికి ఆరేసి చదువుకుంటుంది. పాతాళం నోరు మూసుకో, ఆ ఉత్తరంలో రేపు కలుసుకో. చదవగాని మహారాజు గారికి చూపెడుతుంది. మూర్ఖుడా అయ్యా, అలా విరా రాస్తాను. అయ్యరా మా అత్త రాయరా. ఆ ఉత్తరాన్ని ఎవరు చదివినా సరే అపాయం రాకుండా ఉండేట్టు రాస్తాను. అలా రాయండి, అపాయం ఉండకూడదు. పాతాళం అయ్యా చూడు, నాకోసమే జన్మించిన అందాల రాణి. వచ్చే ఏడు నీకు పెళ్లి చేసేస్తే నాకు రాజ్యభారం దక్కుతుంది. వీరుడికే ఇచ్చి పెళ్లి చేస్తానే. వచ్చే ఏడా సంగతి ఇప్పుడెందుకులేనన్న? అది కాదు, స్వయంవరం సాటించి దేశ దేశాల నుంచి రాజకుమారులు పిలిపిస్తాను. పచ్చతి రాంగ్ అసలు నాన్న. అదిగో ఈ స్నేహితురాలు వస్తుంది నాన్న. ఆమెను 1000 సార్లు పిలిస్తే ఒక్కసారి వస్తుంది. ఏమమ్మా, ఇక ఒక్కసారి పిలిస్తే 1000 సార్లు రావాలి? వస్తుందిలేమ్మా. అలా రావడానికి నేనేం సేనాధిపతినా? అదే ఏం లేదు, మహారాజు పిలిచినప్పుడల్లా సేనాధిపతి వచ్చినట్లు మీ అమ్మాయి పిలిచినప్పుడల్లా నేను రావాలా అని అడుగుతున్నా. అదా అమ్మాయి, మీరిద్దరు మాట్లాడుకుంటుండీ, నేను ఇక్కడికి వెళ్ళాలి. ఆహా వస్తాను. అబ్బా బతికించాం, బయట పెట్టేస్తామేమో అని భయపడ్డా. భయపడనీలా అందాల బాల, ఈ సేనాధిపతి నీ దగ్గర ఉన్నంత కాలం నీకేం భయం లేదు. మనిద్దరం పెళ్లి చేసుకుని చాలే, నీ పెంకి మాట నాన్నగారి జీవన పెడితే ఎప్పటికైనా బయటపడే సంగతేగా ముందుకుమ్మా. అందుకంత కంగారు ఎందుకమ్మా? నీకు పెట్టిందా ఏమిటి ప్రయోగించా? ఈ వయసులో ఇంకేం పడుతుంది? అది సరే కానీ మన నాట్యానికి ఇంకో కథ తయారు చేయాలి. అసలు హరిశ్చంద్రుడు కథ. అబ్బా వద్దులే, ఏడవడానికి ఎవరికి ఓపిక లేదు. శకుంతల కథ సంతోషంగా ఉంటుందిగా. చూచి చూడగానే ప్రేమించుకోవడం నాకు నచ్చదు. ఏ అది నా ఉద్దేశం. ఇప్పుడు అలాగే అంటావు, పండిన చేను మీద పక్షి వాళ్ళకు మారదు. ఆషాఢ మేఘాన్ని చూసి నెవలి ఆనందనాట్యం చేయక తప్పదు. ఆరంభంలో ఆడపిల్లలు అతి గంభీరంగా ఉంటారు, యవ్వనంలో ఎవరికొకరు మనిషి ఒక తప్పదు. చూస్తుండు, నీ ఉద్దేశాలు మాత్రాయి. చంద్రసేను మనుషుల బుద్ధులు మారుతూ ఉంటాయి. అలా చెప్పు, ఇవాళ చూడగానే ప్రేమించకూడదు అంటున్నావు, రేపు నీకు తెలుసుగా మనస్సు తుమ్మిద లాంటిది, కనబడ్డ పువ్వు మీదల్లా వాళ్తుంది. అందరి మనసులు అలాగే ఉంటాయా? ఒక మనస్సు ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం నీకు తెలుసా? దాని పేరు ప్రేమ కాదు, పులికి మేకతోలు కప్పినట్టు పచ్చి కామానికి పవిత్ర ప్రేమ అని పేరు పెడతారు. ఏ నిమిషంలో చెండికిపోయిపోయావు? అంతా నీ మంచికే రజని. అది సరే గాని రేపు సాయంత్రం నది విహారానికి వస్తావా? నాకు వేరే పనుంది. రావు, నాకు తెలుసు రేపు నీకేం పనుందో. అయితే ఎందుకు పిలుస్తావు? ఉండు, నిన్ను ప్రత్యక్షంగా పట్టుకుంటాను. నీకు ఎవరో ఒకరు దొరికేదాకానే. ఒక్కరేమిటి, నీలాగే ఉంటే ఎందరో. Thank you.
తప్పుడు పని చేయడానికి ఎంత తహతహ మనం ఒక పిట్టక వలేస్తే ఇంకొక పిట్ట దొరికినట్లుంది పరవాలే ఇది కూడా అందంగానే ఉంది అరే ఎక్కడ కనిపించదే గంధర్వం ఏమంత గాబరా పడతావు వెడమండి నేను రాజకుమార్తెను కాను నువ్వెవరో నాకు బాగా తెలుసు నువ్వు పార్వతి పార్వతి అందమైన పేరు తెలియకని నా కోసమే జన్మించిన అందాల రాణి ఏం రాశాను చాలు మీరు నన్నంత సులభంగా మోసగించలేరు కొంచెం కష్టపడితే మోసగించవచ్చును నా నీ ఉద్దేశం క్షమించండి వస్తా పార్వతి సుడిగాలిలాగా అతివేగంగా సాగిపోయేదానివి మలయమారుతంలా మందయానం చేస్తూ ఇలా వచ్చింది వెళ్ళిపోతాను పార్వతి ప్రేమ భరితమైన నా లేఖను చదివి అనురాగంతో ఆహ్వానించిన అందాల రాణి లేఖ ప్రేమ భరితమైన లేఖ ఎవరికి రాశారు ఉత్తరంలో ఉద్దేశించిన రాజకుమారి ఎక్కడో కాచుకొని ఉంటుంది వెళ్ళి చూడండి బాగుంది చాలా బాగుంది అయితే ఆ ఉత్తరం రాజకుమారికి రాశాను అనుకుంటున్నావా అనుకోవడం ఏంటి ఆమె అంతఃపురంలోకి ఆ లేఖ ఎగిరి రావడం నేనే చూస్తే అయితే ఆ ఉత్తరం రాజకుమారి చేతి చిక్కిందా నీ అంతఃపురంలో పడేయమని నా సేవకుని పంపించాను ఏమైతేనే నువ్వే చూసావు దాన్ని లేకపోతే నా స్వప్న సుందరిని చూడకుండా నేను తిరిగిపోవలసి వచ్చేది కదా ఆడపిల్లను చూసి చూడగానే వెంటనే ఒక ఉత్తరం దాచిపారాడు ఏ మగవాళ్ళు ఆ ఉత్తరం చూసి చూడగానే పరుగు పరుగున రావడం ఏ ఆడవాళ్ళు నేను మీ ఉత్తరం చూసి రాలేదు వేరే కారణం ఉంది వచ్చాను ఏమైతేనే వచ్చాం అదే పార్వతి పార్వతి కెరటాల్లాగా ఎగిరిపడే నీ ముంగులు అందాలు విరజింబే నీ కనుబొమ్మలు తూపుల కన్నా పదునైన నీ చూపులు నా గుండెలో ప్రేమాగ్నిని ప్రజ్వలింపజేసే నీ చిక్కి రక్తం కన్నా ఎర్రనైన నీ అధరాలు నన్ను పిచ్చివాణి చేస్తుంది పిచ్చివాడు ఎంత బాధపడతాడో తెలియదు నేను నిజంగానే పిచ్చివాణ్ణి అయిపోయాను పార్వతి కవిత్వంలో మీరు కాళిదాసుని మించినట్టున్నారే నువ్వు కంటపడగానే నా కవిత్వం కూడా అప్పింది ప్రేయసి ఇంకా నన్ను వేధించి శోధించవు ఈ నెత్తావి నా పాలిట వడగాట్టులా మారింది నీలాకాశంలో చంద్రుడు నా మీద నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు పార్వతి నన్ను నా జీవితంలో ఈ సన్నివేశం ఆకాశంలో ఒక్కసారి మాత్రమే కనిపించే మెరుపు తీగ కాదు కదా నిరంతరం హృదంతరంలో ప్రకాశించే నన్ను ఎప్పటికీ విడిచిపెట్టారు కదా నీలాకాశాన్ని మేఘం విడిచిపెట్టుకుంటా భౌతిక దేహం వల్ల మనం ఇద్దరమే కాదు అమర ప్రేమ వల్ల వెళ్ళిరానా మరి అప్పుడేనా తప్పదుగా మహారాజు గారు గడువు పెట్టారు ఆలోగా దొంగను పట్టేవారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తారు చిరునవ్వుతో పంపిస్తే విజయంతో తిరిగి వస్తాం కానీ వెంటనే వచ్చేయాల్సిందండి ఏమండి దొంగను పట్టుకోవడానికి మీరు ఇలాగే వెళ్తారా ఏమా కవచం లేదు సైన్యం లేదు పైగా ఒంటరిగా వెళ్తారా నీ కమ్మని మాటలే నాకు నీ చల్లని చూపులే నాకు నీవు నా హృదయంలో ఉంది నాకే భయం ఉంది ఈ రహస్యం నేను కనిపెట్టింది కాదు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల శక్తి సామర్థ్యాలు ఎందులో ఉన్నాయంటావు బ్రహ్మదేవుడు తన భార్యని ముఖంలో పెట్టుకున్నాడు మహావిష్ణువు వక్షస్థలం మీద నిలుపుకున్నాడు మరి మహేశ్వరుడు అర్ధ శరీరంలో అమర్చుకున్నాడు అది అందుకే వాళ్ళకి అపజయం అనేది లేదు సరే గాని మహేశ్వరులాగా మీరు తల మీద మరి ఎవరిని పెట్టుకోకండి ఎందుకు పెట్టుకోను తప్పకుండా పెట్టుకుంటాను ఏమిటో తెలుసా రాజాగ్ని
దేశం కోసం శాంతి భద్రతల కోసం తప్పకుండా తలదాలు పంట పండింది నా అందాల భరణి వచ్చింది పూతున నా ప్రాణం లేచొచ్చింది వచ్చింది నాకు కోపం వచ్చింది కోపం వచ్చిందా నేను పాపం చేశాను మా ఇంటికి వస్తానని ఎందుకు రాలేదు ఓ అదా రాతకర్యలు మీద పడ్డాయి వీర కంకణం కట్టుకున్నాను గా మరి అయితే దాన్నే కట్టుకు నేను వెళ్ళొస్తా వెళ్ళొద్దు నిన్ను ప్రార్థిస్తాను నీకు దండం పెడతాను అమృతం పోసాను నా మోహిని అందాలు చిందే నా సుందరి ప్రాణం నిలబెట్టే నా దేవత నువ్వే నా ప్రాణం నువ్వే నా జీవం నువ్వే నా లోకం ఆదిశక్తి పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆహా ఓహో కరుణించు కటాక్షించు గౌరవించు ప్రేమించు లాలించు ఓహో అబ్బో అమ్మ ప్రార్థన దండకం అమ్మా శ్రీ అంజనేయ ప్రసాద్ ప్రభా ఇక మీద కాదు ఇక్కడికి రాని అప్పుడు ఏం చేస్తానో చెప్తాను చంపలా ఉంది చంపొచ్చింది
చంపు కైలాసం అయ్యగారు పిలుస్తున్నారు అమ్మా వెళ్ళొస్తానే ఇదెందుకురా దొంగలు పట్టుకోడానికి దీంతోనా అవును దీంతోనే దొంగల కంటా వేగంగా పోయి చాపలను పట్టుకున్నప్పుడు దొంగలు ఒక లెక్క పద గడువులో అప్పుడే నాలుగో రోజు దొంగలు ఇంతవరకు పట్టుపడలేదు ఏదో మార్గం ఆలోచించు నేను మార్గం ఆలోచించాను ఏమిటి దొంగలు నిలబెట్టి వల కప్పి పట్టుకుంటూ తిరుగుతారు ప్రభు ఏమిటి ఊరు వాడ అంతా వెతికాం ఎవరూ చిక్కలేదు చిక్కలేదు దొంగలు దొంగతనంగానే పట్టారు రేపు నేనే స్వయంగా బయలుదేరుతాను ఎలా చిక్కారో చూస్తాను వెళ్ళు వీరులందరినీ సిద్ధంగా ఉండమను हंसा बल्ले राम किलका अब्बा दाली रंगो दब्बा पंडु मै चाया जब्बल मीदा चलतार बली 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 रा बली रा बली रा है बली 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 रा बली रा बली रा हंसा बल्ले राम किलका अब्बा दाली रंगो दब्बा पंडु मै चाया जब्बल मीदा चलतार దొంకలో మూటల్లి దొంకలో పారేసి దొంకలో మూటల్లి దొంకలో పారేసి మొగలి పువ్వాసలకి మూర్చ పోయిందో బలి 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 రా బలి రా బలి రా బలి 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 రా బలి రా బలి రా మేనత్త కూతురు ఆ మేల మాట పోతేను మేనత్త కూతురు మేల మాట పోతేను మేకలాగా తడిసిపోయి मेमे अन्ना दो हम बल्ले राम चिलक अब्बा दानी रंगो डब्बा पंडु मई जाया जब्बल मीदा जलतारु बली बली मेडकाय मीद मुन्ना తలకాయ లేనివాడు మెడకాయ మీద మొన్న తలకాయ లేనివాడు గొడుగేసుకు అర్ధరాత్రి గుణ 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 నడిచేడు బలి 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 రా బలి రా బలి రా బలి 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 రా బలి రా బలి రా కిల్లాడి దొంగోడు తెల్లాలు కన్నవేసి ఇల్లాడి దొంగోడు తెల్లారు కన్నవేసి పసివాడి చేతిలో నా పట్టు పడ్డాడు హంసా బల్లే రామ్ చిలక అబ్బా దాని రంగో దబ్బా మండు మైకాయ దెబ్బల మీద జలతారు బలి 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 రా బలి రా బలి రా బలి 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 రా బలి రా బలి రా ఆడండి
పేరలుకపోతే నా పెదవి అదిరినే చిన్నగా చూసేందుకు కన్ను బెదరునే కన్ను బెదరునే అతను లేని క్షణమైనా అది ఏ ఒక యుగము అది ఏ యుగము దిగ్గులు తెగురింతనే బుగ్గలు ఎరుపెక్కనే కన్నులు బరువెక్కనే కారణాలు చెప్పవే తెలియా ఓ తెలియా ఓ కారణాలు చెప్పవే మనినా తానే అనిపించు సీమా చిటుకు మనినా తానే అనిపించు ఏమిటమ్మ ప్రేమ ఈ భువినే మరపించు భువినే మరపించు కామానికి పవిత్ర ప్రేమని పేరు పెడతారు. ఈ మెట్ట వేదాంతం చంద్రుని చూడగానే కొట్టుకుపోయిందనుకుంటా? రజని, వారికి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? అమ్మా అమ్మా అమ్మా, దొంగలు నాకు దొరికాడు. నిజంగానా పార్వతి? మరి సేనాధిపతి సామాన్యుడా? ఈ దేవి గారికి మొక్కి వరం పొందాడేమో. ఏమే, దొంగల నాయకుడు ఎలా ఉంటాడే? రాజుగురు గారి కుమారుడు ఎలాగమ్మ ఉంటాడు? ఏమిటి, గురుపుత్రుడా? అబద్ధం అబద్ధం, ఎవరో కల్పించిన కట్టు కథ. ఇది నేను నమ్మలేను, ఇది నేను నమ్మలేను. పార్వతి రజని, ఇదంతా ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది. మా ప్రేమ ఉదయించి కొన్ని రోజులైనా కాలేదు, ఇంతలోనే ఇంత పెద్ద ప్రళయమా? ఆయన కాదు, ఆరాట పడదు. థ్యాంక్ యూ, నేనే వెళ్తాను అక్కడికి, నేనే వెళ్తాను, వారితోనే మాట్లాడతాను. రజని అనుసరించి నేను సందేహాల వలలో చిక్కుకున్నాను. గురుపుత్రుడు కుట్రదారుడా, నేరస్తుడా? చెప్పవా తల్లి, రేపే విచారణ. రేపే విచారణ? ఈ దేశం ఎన్నడూ కనీ విని ఎరుగని బిడ్డూర, వార్తపరుడైన సేనాని పన్నిన పన్నాగం. గురుదేవ, తన కోపమేతర శత్రువు ఆత్రం చెందటం అనవసరం. ఆత్రం కాదు, పుత్రశోకం. విశ్వాసం లేని ఈ రాజ్యంలో నా కుమారునకే చెరసాన, వేదమూర్తి అయిన రాజగురువు పుత్రునకే విచారం. నా గౌరవాన్నే గంగపాలు చేశారు, అంతస్తుని అంతరింపజేశారు. అంతస్తుని చూసి నీతిని నిర్ణయించడం ధర్మం కాదు, న్యాయసభ స్వార్థపరులకు స్థానమిచ్చే దూదగాళ్ల కొంప కాదు గురుదేవ. సొంత లాభం చూసుకునే వింత వీరులకు వంత పాడే చోటు. అవునా, నాకు తెలుసు, స్వార్థానికి రాజభక్తి అనే ముసుగు వేశారు. ఆ స్వార్థమే సేనాపతి రూపంలో సాండవం చేస్తోంది. విరోధి అయినంత మాత్రాన వింత వదంతులు పుట్టించటం వివేకవంతులకు తగదు. సేనాని తన ప్రాణాలనే చులకనగా చూసే త్యాగి, త్యాగి దేశ ద్రోహికి వేరొక పేరు త్యాగి. సత్యకీర్తి, భవిష్యత్తు చాలా భయంకరంగా మారబోతోంది. ఈ దేశాన్ని పిశాచాలు పరిపాలిస్తాయి. స్వామి, మీరనేది సామాన్య విషయం కాదు, సాక్షాత్తు జాతక చక్రంలో రాసిపెట్టి ఉన్న సత్యం. ఈ దేశానికి ఏళ్ళాటిని ఎలబోతున్నాడు. శాప కింద నీరులా స్వార్థపరులు కుట్రలు పన్నుతున్నారు. విధి రాసిపెట్టి ఉన్న రహస్యాన్ని సాధారణ మంది ఎలా తెలుసుకోగలరు? ఏమిటా రహస్యం చెప్పండి స్వామి. చెప్పడానికి ఏముంది, ఈ రాజ్యం రాళ్లపాలు కాబోతుంది. మీ కుమారుడు చెరలో ఉన్నందుక? అది కాదు మహామంత్రి, నా కుమారుడు పోతే నాకు బాధ లేదు, నన్ను చంపినా నాకు బాధ లేదు. కానీ ఈ దేశం ఒక పచ్చి మోసగాడి చేతిలో పడబోతుంది, ఒక
కసాయివాడి కాలి కింద పడి నలిగిపోబోతోంది. అది తలుచుకుంటే స్వామి సేనాని ఎత్తులు భయంకరమైనవి. ఎత్తుల అవును మిమ్మల్ని చంపి మహారాజుని హత్య చేసి రాజ్యాధికారాన్ని చేపట్టాలని పన్నాగం పన్నాడు. నిజంగానా? పూర్తిగా వినండి. సేనాని మొదటి ఎత్తు మంత్రి పదవిని అపహరించడు. దొంగల నాయకుడిని పట్టుకుంటే రాజానుగ్రహం అధికంగా సంపాదించవచ్చని ఆశించాడు. దానికోసమే నిరపరాధీన నా కుమారుణ్ణి తీసుకొచ్చి దోషి అని చెప్తున్నాడు. వాడి స్వార్థానికి నా పుత్రుణ్ణి బలి చేయబోతున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దొంగల నాయకుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు సేనాధిపతి. ఏమిటి? ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆనాడు యాగం చేసి దొంగల నాయకుడిని సంహారం చేస్తానంటే వాడు వద్దని ఎందుకు వారించాడు? ఇప్పుడు తెలుసుకోండి. జ్వలించే అగ్నిపర్వతం మందహాసం చేస్తోంది. వీర కంకణం కట్టుకున్న వాళ్లే ఘోరాతి ఘోరాలు చేస్తున్నారు. మీలాగే మహారాజు కూడా వాడి చిరునవ్వుల వలంలో చిక్కుకున్నారు. గురుదేవ గాభరా పడకండి. దొంగల నాయకుడిని పట్టుకున్నందుకు సేనానికి మొదటి బహుమానం ఏమిటో తెలుసా? మంత్రి పదవి. మరిచిపోకండి. నమ్మలేకుండా ఉన్నాను. నమ్మమని నేను చెప్పటం లేదు. నా దేశానికి సంభవించిన వినాశకాలాన్ని విప్పి చెప్పాను. నా కుమారుడి కోసం అభయమడగడానికి కూడా రాలేదు. హే లోకమాత, నా తల్లి దేశాన్ని చల్లగా కాపాడు. వెళ్ళు పార్వతి, వెళ్ళు. నీ ముఖం నేను చూడలేను, వెళ్ళు. స్వామి, మీరు ఇలా చెరసాల పాలైతే చూస్తూ నేను ఎలా ఊరుకునేది? ఏం చేయమంటావు పార్వతి? ఈ పాడులోకం నా మాట నమ్మనంటుంది. రేపేలాగూ ఊరి శిక్ష పడక తప్పదు. స్వామి, వీల్లేదు వీల్లేదు, మీరు మరణించకూడదు. పోని, మన్నించమని మహారాజుని ప్రార్థిస్తే. పార్వతి, మన్నించమడానికి నేనేం తప్పు చేశానని? లోకమంతా కోడే కూస్తోంది. సేనాని మిమ్మల్ని ప్రత్యక్షంగా పట్టుకున్నాడట. ఎందరో సాక్షులు కూడా ఉన్నారట. నువ్వు కూడా నమ్ముతున్నావా పార్వతి? చూడు ఈ చేతులు చూడు, బంతిపోటు చేసే చేతులైనా ఇవి. నిష్కారణంగా అమాయకులను నేను చంపుతానని నువ్వు కూడా నమ్ముతున్నావా పార్వతి? ఏది నమ్మలేకపోతున్నాను స్వామి. అసలు మీరు ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళారు? సేనానితో ఎందుకు యుద్ధం చేశారు? వెళ్ళాను, యుద్ధం చేశాను. ఎందుక? ఆ సేనానే బంతిపోటు దొంగని నాకు బాగా తెలుసు గనక, వాడి అత్యాచారాలు ఆపడం అవసరం గనక. నేను కూడా అదే అనుకున్నాను. కానీ మీ మాటలు ఎవరు నమ్ముతారు స్వామి? నువ్వు నమ్మావు కదా పార్వతి, నాకు అదే చాలు. ఈ లోకంలో ఒక్కరైనా నా మాట నమ్మే వాళ్ళు ఉంటే హాయిగా మరణిస్తా. కానీ పార్వతి, ఒక్క సంగతి మాత్రం జ్ఞాపకం ఉంచు. రేపు నాకు ఉరిశిక్ష పడితే అది నీ తండ్రి మూలంగానే. ఎవరైతే నా కాళ్ళు గడిగి నిన్ను కన్యాదానం చేస్తారని కలలు కన్నావో అతడే నాకు శిక్ష విధిస్తాడు, నా కంఠానికి ఉరితాడు బిగిస్తాడు. ఎలాగైనా ఈ శిక్ష తప్పించమని మా నాన్నని వేడుకుంటాను. కానీ ఒక వాగ్దానం చేయగలరా? ఏమిటది? శిక్ష తప్పితే ఆ దౌర్జన్యాలు మానేస్తారా? పార్వతి, అయితే నువ్వు కూడా నన్ను నమ్మటం లేదనమాట. వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. నీ ముఖం నాకు చూపించుకు, వెళ్ళు. స్వామి, కాదు స్వామి, కాదు. మీ మీద నమ్మకం లేక కాదు, మా నాన్నకు నచ్చ చెప్పడం కోసం అంతే. అంతేనా? అయితే సరే, మాట ఇచ్చాను, ఇక వెళ్ళు. దేశం కోసం సర్వం సమర్పించిన నా మాటలు మీకు నమ్మకం కలిగించడం లేదు. కపట గురువు గారి కళ్ళబల్లి మాటలు విని పెరిగిపోతున్నారు మహామంత్రి. పరిపరి విధాల పరితపిస్తున్నారు. నేను ఏది నమ్మలేకుండా ఉన్నాను. అయోమయంగా ఉంది నా స్థితి. కరుణ అనే కారుమేకం మీ ఆలోచన శక్తిని కమ్మివేస్తున్నది. నీతి నన్ను నిదానించమంటున్నది. అయితే తీర్పు ఆ దేవి చేతుల్లోనే ఉంది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సెలవు. పరదేవత, భగవతి, పరదేవత. తల్లి, రెండు పక్షాల వాదాన్ని విన్నాను. ఇందులో ఏది నిజమో నువ్వే చెప్పాలి తల్లి. నాన్న, 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 నాన్న. ఏం తల్లి, ఏమిటమ్మా ఇది?
ఎప్పుడు కలకలలాడుతూ ఉంటే నీ మోము నీడెందుకు ఇలా కాంతి విహీనమైపోయింది నాన్న వారి మీద రేపే తీరు చెప్తారు కదా ఎవరి మీద ఆ అవును చంద్రుడి పైన అయితే వారు మరణించాలా నాన్న వాడు ఒక్కడనే ఏమిటి విద్రోహులందరికీ అధ్వానపు సావి ఇదంతా నీకెందుకమ్మా ఈ ఘోర దండన వల్ల గురువు గారి సంతతి అంతరిస్తుంది నాన్న నువ్వు నేను విచారించితే ఏం లాభం అక్రమం చేసిన వాడు రాజగురువు కొడుకైతేనే రాజే అయితేనే ఆ దేవదేవి సన్నిధిలో అంతస్తుల్ని పాటించకూడదమ్మా తీర్పు మార్చలేరా విధిని మార్చగలమా నాన్న విధిని మార్చలేం కదా మార్చలేం రేపు అతడు ఉరితీయబడాలని విధి లిఖించితే మార్చలేం మీరు విధి విలాసాన్ని నిరాకరించలేరు కదా విధి విష్ణు చిత్తం నిరాకరిస్తానా శిరసావసిస్తాను అయితే నేను చంద్రసేనుడి భార్యనవ్వాలని విధి శాసించితే అవును నాన్న వారిని మనసారా ప్రేమిస్తున్నా ఆయనే నా దేవదేవుడు దోచుకునేవాడా నా హృదయాన్ని దోచుకున్నవాడు హంతకుడు నా అనుతాపాన్ని అంతరింపజేసే హంతకుడు చాలు చల్లని దేశాన్ని సర్వనాశనం చేయడానికి తలపెట్టిన వాడని ప్రియుడు విషాన్ని కక్కే నాగు పాము కన్నా వేగిరెట్లు ఘోరమైన విద్రోహాన్ని ప్రియుడు వాడు మానవుడే కాదు అగ్నిపర్వత శిఖరం పైన అడుగు పెట్టావు బాగా ఆలోచించుకో ఆయన అలాంటి వారు కాదు ఒకవేళ మీరంతా ఆరోపిస్తున్నట్లు ఆయన నేరస్తుడే అనుకుందాం అయినా వారిని మార్చలేము దారి దోపిడీ చేసిన ఎందరు మారలేదు తిరుమంగయ్యాడు వారు శ్రీ వైష్ణవ శిఖమణి కాలేదా వాల్మీకి ఎవరు నాన్న రక్తదాహం కొన్నవాడు రామభక్తుడయ్యాడు నాన్న నాన్న వారిని ఎలాగైనా విడుదల చేయించండి ఆ తర్వాత వారిని నేనే మంచి దారికి మళ్ళిస్తాను నాన్న నాన్న నీకోసం నీతి మార్గాన్ని తప్పలేను స్వంత విషయాల కోసం ఆశయాలను విస్మరించటం సహించరాని స్వార్థం అమ్మా లే తల్లి లే నా మాట విను ఆ ఉద్దేశాన్ని మార్చుకో అమ్మా నా ప్రాణాన్ని వదులుకోవాలి నాన్న ఒక్కటే వారిని అలాగైనా విడుదల చేయించండి లేదా వారితో పాటు చనిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి తల్లి అంతే నాన్న నా జీవితం సగంలోనే సమాప్తి కావాలి వేరే దారి లేదు ప్రేమ కోసం ప్రాణాలు బలి చేసిన వారి సమాధులు నాకు స్వాగతం చెప్తున్నాయి అమ్మా ఎడవకు తల్లి ఆ దేవి కటాక్షం ఎలా ఉందో చూద్దాం ఎడవకమ్మా హలో పెద్ద ఉద్యోగం అమ్మా నీకేమవుతాడు చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు అమ్మా స్నేహితుడా అవునమ్మా సరే రానైనా కూర్చో నీకు పెళ్ళయిందా లేదమ్మా అదే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా నువ్వు తొందరగా వెళ్ళావు అమ్మా గుడికి వెళ్తా వెళ్తా ఈ అబ్బాయి పేరేంటి ఈ అబ్బాయి పేరు అప్పల రాజు రాజమ్మా సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళొస్తా అలాగే అమ్మా వస్తా మంచిదమ్మా తొందరగా రా అమ్మా ఇలా ఎన్నాళ్ళు మనం దొంగతనంగా కలుసుకోవడం ఇలా కొంతకాలం వరకు ఏం చేస్తాం మరి తర్వాత 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 అయితే నేను వస్తా రవ్వంతా కరుణ చూపు రమణి ముద్దుల కుమ్మ నువ్వు నవ్వనైన నవ్వవెమే నా దేశి రోమణి నువ్వు నవ్వనైన నవ్వవెమే నా దేశి రోమణి మీద నవ్వులకు పదుపరితనమా
పెదవి మీద నవ్వులకు పొదుపరితనమా నీ కొలికే బంగారమా కిల్లకల్ల కొల్లికి కిల్లకల్ల కొల్లికి కిల్లకల్ల కొల్లికి ఆ కిల్లకల్ల కొల్లికి కిల్లకల్ల కొల్లికి నీటి మీద రాత కదా నీ వాడే మాట గుడ్డెర్ర చేయకే గుండె మండునే ఆ గుడ్డెర్ర చేయకే గుండె మండునే రాజపెట్టకే మనసు రోజు రావే రోజు రావే రోజు రావే ఆ రోజు రావే రోజు రావే కన్న ముద్దు గుమ్మ అసలు ఎక్కువ ఆ నమ్మవే నీవంటే నాకు మక్కువ ఇంటికి పోనే పోను ఇతటే ఉంటా గంటగా ఉంటే ఇదే స్వర్గమంట ప్రేమ కన్న ఎక్కువ ఏమిటున్నది ఏమైనా మనమొకటని మనసులున్నది ప్రేమ కన్న ఎక్కువ ఏమిటున్నది ఏమైనా మనమొకటని మనసులన్నవి బాబు అరే నీ కదు మా అబ్బాయిని చూసారా చూడలేదు ఇదిగో వీడే వీడే మా అబ్బాయి మీ అబ్బాయి కాదయ్యా మీ అబ్బాయి కాదు అరే కాదయ్యా అంటే అరే కాదయ్యా అరే బాబు నాతో దెబ్బలాడి వచ్చేసాడు నాయన వీడే మా అబ్బాయి అరే మీ అబ్బాయి కాదయ్యా నేను చెప్పిన మాట వినిపించుకో మా అబ్బాయే బాబు ఏ ముసలిపినుగా వెళతావా తనమనవా బాబు నా కొడుకు ప్రేమ పిచ్చి పట్టింది అందుకని నన్ను ఇలా దగా చేసి వచ్చేసాడు రా నాయన అయ్యయ్యురా నిజంగా నేను నీ కొడుకును కాను నా కొడుకు సంగతి నాకే తెలియదు అంటావా వాడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు సరేలే రారా నువ్వు మర్యాదగా వెళతావా తన్నమన్నావా నువ్వు మర్యాదగా నా కొడుకుని వెళ్ళనిస్తావా లేక కోటలో చెప్పి సిపాయిల్ని తీసుకురమ్మంటావా సిపాయిలే చంద్ర దేవుడా వీడు నీ కొడుకాడు ఆడపిల్ల ఇలా వేషం వేయించాను మా అమ్మ తెలివి తక్కువది ఇచ్చిది ఆవిడ కళ్ళు కప్పడానికని ఇలా వేయించాను ఎలా ఉంది వేషం బాగుందా బాగుందిరా చాలా బాగుంది నాతో నాటకం ఆడుతున్నావాట్రా నాటకం మంచి చెడ్డ లేకుండాను అప్పుడే వరసలు కూడా వచ్చావు వరసలకి ఏది చూసారా అమ్మా ఇదిగో చెప్తాను కాకి తెల్లగా పుట్టినా సరే సముద్రం తీగా ఉన్నా సరే ఉప్పుగా ఉన్నా సరే మా ప్రేమ మారదు 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 ఇంట్లో చెట్లదు వెళ్ళి పోతాం బయట వెళ్ళదాం పోతామే బయటికి పోతాం అమ్మా నాకు తల్లే లేకుండా తండ్రికి ఎప్పుడు అనుకుంటాను పోతాను ఇక్కడ ఉండాలి నిరసుడు తీసుకురండి నా కన్న కొడుకుని కట్టి తీసుకొస్తున్నారే భగవాన్ నువ్వున్నావా లేవా లేడు భగవంతుడు లేడు నాన్న దేవుడే ఉంటే నిజమైన దైవభక్తితో ప్రార్థిస్తున్నాను ఈ నా బంధాలు తునాతునకలైపోవాలి నా సంఖ్యలు తిరిగిపోతే ఈ పనికి రాని వాళ్ళ వెన్నుకలు కూడా వినకూడతాను హద్దు మేరకు మేరితే తల తెగుతుంది వీర సింహాలు కానివ్వండి నేరస్తుడా చంద్రసేనాను పిలువు విచారణ కాకముందే నేరస్తుడాను పిలవమని ఏ చట్టం నిర్ణయించింది నీ మీద దోపిడీ నేరాలు ఆరోపించబడ్డాయి ఇందుకు నీ సమాధానం నేరాలు సాక్ష్యం సాక్ష్యమా
ఎలుగెత్తి తాటే ప్రజావాణి, చితికిపోయిన అమాయక హృదయాల ఆక్రందన, కంద తల్లుల కరుపు శోకాలు, పతివ్రతల వేడి బాష్పాలు. చాలా అవునవును, అక్రమాలను ఆరోపించడం అది చక్కగా ఉంది. అయితే వాటికి నాకు సంబంధం ఉందన్నానికి సాక్ష్యం చెప్పండి. ఏనాని నిన్ను ప్రత్యక్షంగా పట్టుకున్నట్టు చెబుతున్నాడు. అతడే సత్యహరిశ్చంద్రుడు. అతను చెప్పింది నమ్మి ఒప్పుకోవడానికి రాజాకి నెరవేర్చలేక నిరపరాధి అయిన నన్ను పట్టుకుని నేరసుడిగా ఆరోపిస్తున్నాడు. బుర్రలేని రాజాది నమ్మాడు. తిరిగి నేను మీరు తీర్పు చెప్పడానికి వస్తున్నారు. మీరంతా అన్యాయపరులు. అవును, అసత్యవాదులు, అధర్మపరులు. దోపిడీలు చేసి లేదనేవాళ్ళు, హత్యలు చేసి కాదనేవాళ్ళు. అవును, దోపిడీలు చేశా, హత్యలు చేశా, పసిపిల్లల పచ్చి నెత్తులు దోషులతో తాగా, కన్నె పడుతున్న సౌందర్యాన్ని కడుపులో పెట్టుకున్నాను, విలయ తాండవం చేశాను. అఘాయిత్యం అదే నా ఆనందగీతం. చంద్ర, నేను ఆ విధంగా ప్రవర్తించానని ఈ సేనాని కలగన్నాడు. కళ్ళు లేని ఈ కపోతిరాజును నమ్ముతున్నాడు. చంద్రసేన, అద్దు మీరుతున్నావు, మహారాజు సహనాన్ని శోచిస్తున్నావు. లేదు, ఈ రాజుగారి తెలివితేటల్ని తూకం వేస్తున్నాను. మహారాజా, అనుకునివ్వండి, వీడి నాలుక ఖండిస్తాను. శాంతం, శాంతం. వారించకు రాజా, వారించకు. మీ న్యాయ సూత్రాల ప్రకారం అడుగుతున్నాను. ఇది విచారణ, దండన, రెండును. నేరస్తుడు నోరు పారేసుకుంటే నాలుక ఖండించే హక్కు నాకుంది. ఉంది, ఈ దేశాన్ని కట్టుకుని ఏలడానికి కూడా హక్కుంది. మహామంత్రి, న్యాయాధికారి స్థానంలో ఉన్న మీరు సత్యసంధత గల వారన్నదే నిజమైతే, దైవ భీతి గల వారన్నదే నిజమైతే, నేను ప్రతివాదం చేస్తున్నాను. అడిగే దానికి సమాధానం చెప్పండి. అదేం పనికిరాదు, అనవసరంగా వాదోపవాదాలు పెంచుకోకండి. మహామంత్రి, రేపు చెప్పండి. నేరాన్ని కూలంకషంగా చర్చించాను, దేవి ఆజ్ఞానుసారం నిర్ణయించాను. అతనికి మరణదండన విధిస్తున్నాండి. సూర్యాస్తమయం లోపల ఉరి తీయించండి. ఉరి, ఉరి! ఈ దేశంలో నీటి నశించింది, చర్మవాడు నశించింది. దుర్గాదేవి, నీవే చెప్పు, మిమ్మల్ని అందరినీ శపిస్తున్నాను. ఈ రాజు పేరును జరిగే అక్రమం అంతరించాలి, నీతి పేరును జరిగే నైవంచన నశిస్తాలి. ఈ క్షణాన్ని నాశనం కావాలి, మంత్రి మరణించాలి, ఈ దేశమే సర్వనాశనం కావాలి. రేపు సూర్యాస్తమయం ఈ దేశంలో స్వాతంత్ర్యానికి అస్తమయం, సౌఖ్య జీవితానికి అస్తమయం, రాజరికానికి అస్తమయం, అస్తమయం. నీ మీదే భారం వేసి నిర్ణయం ప్రకటించాను. తీర్పు తప్పో ఒప్పో నన్ను మన్నించమ్మా. అపచారం, పరదేవత, భగవతి, ఏమిటమ్మా ఈ విపరీతం? నేను ధర్మాన్ని అతిక్రమించానా? అవును, న్యాయాన్ని మర్చిపోయావు, నీతిని విస్మరించావు, నిరపరాధిని దండించావు. చంద్రసేనుడు నిర్దోషి. అలాగా దేవి, మన్నించు. చంద్ర, చంద్ర, ఈ పాపాత్ములు నేటితో నీ జీవితాన్ని ముగించేస్తున్నారు. తరతరాలుగా రాజగౌరవాన్ని పొందుతున్న నా కుటుంబాన్ని కూల త్రోస్తున్నారు. నా కుమారుడికి మరణదండన, మరణదండన. నా కుమారుడు చంద్ర, నా ప్రాణాలు పోవడం లేదే, నా ప్రాణాలు పోవడం లేదే. మరణదండన, మహావీరుని తెలుసుకోలేని మందబుద్ధు, నా మహోన్నత ఆశయాన్ని గుర్తించలేని మదోన్మత్తులు, వంశ గౌరవాన్ని మన్నించలేని ఒట్టి సలిసు. నువ్వు శిక్షించబడ్డ నిందితుడివి, అనవసరంగా వాగు. తీసుకెళ్ళండి. చంద్ర, చంద్ర! ఏదైనా ఆఖరి కోరిక ఉందా?
ఉంటే మనమే చేసుకోవచ్చు. కోరిక ఈ దేశమంతా దగ్ధమైపోవాలి. ప్రభు ప్రభు తప్పు తీర్పు చెప్పారు ప్రభు. ఇది రాకుమారికి ఏమిటేమిటి అంతర్వాణి రూపంలో అబ్బా పలికింది. చంద్రశేనుడు నిర్దోషి. అయ్యో పాపం, అతను విడిపించాలే. పదండి, నాకు ముందుగానే తెలుసు. పదండి, రండి. కానివ్వండి, ఆపండి, ఆపండి, ఆపు, ఆగండి. ఏమిటండి మహారాజా? మాట్లాడకు, నిరపరాధిని నేరస్తున్నావు. నీ మూలంగా ఈ దేశంలో నీతే నశించేసి. మహారాజా, చంద్ర చంద్ర, ఆఖరి క్షణంలోనైనా భగవంతుడు నీకు తెలివిని ప్రసాదించాడు. వీరమోహన్, నీ విపరీత చర్య వల్ల దేవి పరితపించి రక్తాశ్రువులు రాల్చింది. మంత్రి గారు, నిజంగా దేవే మాట్లాడకపోతే ఈ దేశం ఏమయ్యేది? అంతా నాటకం, పెద్ద కుట్ర. ప్రభు, దేవేమిటి మాట్లాడటమేమిటి? నాకు తెలుసులే, నువ్వేమి చెప్పక్కర్లేదు. నిజంగా దేవే మాట్లాడి ఉంటుంది. వీరమోహన్, నీవు నా గౌరవానికి కళంకాన్ని ఆపాదించావు. రాజా, సేనాని దీనికి తగిన శిక్షణ అనుభవించాలి. చాలండి. దేవా, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. లేదు మహారాజా, అతన్ని మన్నించండి. వీలేదు. సేనాని రాజ్యాంగ చట్ట ప్రకారం రెండు నేరాలు చేశాడు. నా కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నించడం ఒక నేరం, నాకు అప్రదిష్టాన్ని ఆపాదించడం మరొక నేరం. మన్నించడానికి వీల్లేదు. వీడికి మరణ శిక్షను విధిస్తే గాని నా మనస్సు శాంతించదు. ప్రభు, దేశానికి సేనాని చేసిన సేవ కూడా విస్మరించకూడదు. మరణదండన కన్నా దేశ బహిష్కారం ఏమని? అవును మహారాజా. వీరమోహన్, నిన్ను కరుణించి దేశ బహిష్కారం చేస్తున్నావు. కరుణ పాటు వేయబోయిన కరసర్పం మీద కరుణ. రాజా, చంద్రుడు నీ కొడుకే అయితే సరే. నగన్న, చూసిపడ, నేను వస్తున్నాను. మహారాజా, శిక్షించబడిన నేరస్తు ఇప్పుడే వస్తు. ఎవరు? చూసుకోండి. స్వాహా. చంద్ర, నీ విషయంలో న్యాయాన్ని విస్మరించాను. అందుకు పరిహారంగా నా కూతురు పార్వతిని నీకు ఇచ్చి పరిణయం చేస్తాను. బాగుంది, చాలా బాగుంది చంద్ర. నేను పరిహారం ఇస్తున్నాను. విషయం మీద నుంచి ఈ రాజ్యానికి సేనాధిపతి నువ్వే. ఏమే కావాలా? పార్వతి వస్తాను, ఇంకా రాలేదే. అమ్మా, విన్నారా వార్త? చంద్రసేనుని విడుదల చేశారు. పోనీలే, కన్నీరు మున్నీరుగా ఉన్న పార్వతి కలకల్లాడే కోకిలం అవుతుంది. వీరమోహనుడికి దేశ బహిష్కారం చేశారు. తలపడ్డ మేతలాగా మిడిసిపడ్డావు. ఇప్పుడు మిగిలిన బహుమానం తీసుకో. నాగన్న, చూస్తావే కనువు. విశ్వాసఘాతకు, దేశాన్ని ప్రాణప్రదంగా చూసుకునే వాడి. కట్టుకున్న గాలి మేళ్ళన్నీ విరిగి ధూళిలో కలిసిపోలే మోహన్.
విచారించు ప్రజని. జీవితంలో సౌఖ్యాల మలయమారుతాలేక కష్టాల గాలివానలు కూడా ఉంటాయి. ఉరి తీయవలసిన వాడు బ్రతికిపోయాడు. నీ ఆనందంగా కాలం గడుపుదామని కలలు గన్నని ఇలా దిక్కులేని వాడిలా పడి ఉన్నా. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు రజని? ఎందుకు వచ్చావు? మోహన్, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా. మీరు లేని రాజభోగం రాణివాసం నాకు మాత్రం ఎందుకు? మీరే నా సారం. రజని, రజని నాతో రావద్దు. రజని, నీ కుసుమ కోమల శరీరం వశివాడిపోతుంది. నీ మేని వజ్ర కాంతులు బందే తప్పుతాయి. చీకట్లో వజ్రం ఎలా మెరుస్తుంది మోహన్? ఇక నాకు మళ్ళీ సీమ చీకటి తోటి కాదు. రజని, నీవు యువరాణివి. ఏనాటికైనా మల్లెసీమకు మహారాణి అవుతావు. ఏనాటికైనా మల్లెసీమకు మహారాజు అవుతావు. నేను మీ హృదయరాణి నన్ను ఎన్నోసార్లు చెప్పారే. మీ నీడని ఆశ్రయించవద్దని వారించడానికి మీకేం వస్తుంది? అవును రజని, నువ్వు చెప్పిందే నిజం. ఇంతకాలం ఈ బాధలన్నీ నిన్ను చూసి సహించగలుగుతున్నా. నీ ప్రేమోపచారాల వల్ల చేద తీరుతా, నీ మధుర వచనాల వల్ల మనశ్శాంతి పొందుతా. కానీ రజని, నా మూలంగా నువ్వెన్ని బాధలు పడాలి? రండి, ఉండటానికి ఏదైనా చోటు చూసుకుందాం. చోటు? చెరువుగట్లు, చెట్ల నీడలు, కొండ చర్యలు, అవే మనకింక చూడు. పద రజని, పద. ఏది తప్పు? నేను చేసిందే తప్పంటావా? గొడవ పోయిన గోవునైనా సరే నిర్దాక్షిణ్యంగా చంపొచ్చని శాస్త్రం చెబుతోంది. అటువంటిప్పుడు నా చంద్రుణ్ణే చంపబోయిన దుర్మార్గుణ్ణి కొరళాతో కొట్టడం నేరం కానే కాదు. ఇవాళ కొట్టగలిగారు. నిన్న నిన్న అతన్ని ఎవరు ఎదిరించగలిగారా? చేసిన నేరానికి దేశ బహిష్కారం చేశాం, అది న్యాయం. అసలు మనం ఇలా గుర్తించామని ఇతర రాజ్యాల వారికి తెలిస్తే అవ్వా ఇంకేమైనా ఉందా? ఏం నవ్వి పోరు. నవ్వుతారా? ఎవరు నవ్వుతారు? నాకు దండించే అధికారం ఉంది. నేను రాజగురువు. తమరు రాజగురువులే గాని రాజులు మాత్రం కారుగా. రాజే దండించాలి. మహారాజా, యువరాణి కనిపించడం లేదు. ఎక్కడికి పోయారు? పోతే పోయిందిలే. ఏంటి ఇది? యువరాణి కనిపించడం లేదు మహారాజా. రాణివాసం అంతా వెతికాం. పోయి మహామంత్రిని రమ్మని చెప్పు, నాగేంద్రుడు కూడా రమ్మని చెప్పు. కాదు కాదు, వెతకడానికి మనుషులు పొందమని చెప్పు. వాళ్ళనే వెతకమను. నువ్వు ఇలా ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళి ముందు. Thank you.
ఏడు సంకురమయ్య ప్రేమించుకున్న వాళ్ళ మేంచే నడిచినట్టున్నాడు. కాలం ఏమి బాగుండలేదు చంప. ఎలా బాగుంటుంది? మీ అమ్మలా ఇంటికో శని పెట్టాక. అవునవును. ఆ ఏమన్నావు? మా అమ్మ శనా, ఇదిగో నువ్వు ప్రపంచం అందరినీ తిట్టినా సరే, ఎవరిని తిట్టినా సరే, ఆఖరికి నన్ను తిట్టినా సరే ఊరుకుంటాను. మా అమ్మని ఏమనంటే మాత్రం ఊరుకోను. అబ్బో, అమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందే? అయితే మీ అమ్మగారి ఇంటికి పోండి, నా దారి నేనే పోతాను. కూర్చో కూర్చో. ఎక్కడ ఎక్కడ ఏమంటారు? కాళ్ళు కుట్టుకుని తేను కాదు ముళ్ళు. చూసావా, కొంచెం కష్టం కలిగింది లేదో? గబుక్కుని అమ్మ గ్యాపకు వచ్చింది. అమ్మో, నావే నూపుచుకుంది. అయ్యో, మీరు ఒక పని తిన్నగా చేస్తారా? మాయదారు ముళ్ళు. చూసావా, కొంచెం బాధ కలగానే అమ్మ జ్ఞాపకం వచ్చింది. కష్టాలు ఉన్నప్పుడే తల్లిదండ్రులంతా జ్ఞాపకం వస్తుంటారు. అది నిజమే అనుకోండి, కానీ మన కష్టాలకు మాత్రం మీ అమ్మే కారణం. లేకపోతే ఇలా అడవులు పట్టేవాళ్ళవా? నేను ఒప్పుకోను. వీరమోహన్ రాజకుమారి అడవులు పట్టడానికి ఎవరమ్మ కారణం? తలవరాత తలవరాత తప్పదు తప్పదు. కాకపోతే దొంగ అనుకునే చంద్రసేనుడికి ప్రాణాలు దక్కడం ఏమిటి? పైగా పార్వతి నుంచి పెళ్లి చేయడం ఏమిటి? సరేలే, చీకటి పడేలోగా ఏదైనా ఊరు చేరుకోకపోతే మన తలరాత ఏమిటో దొంగలు మృగాలు చదివి మనకు అప్పు చెబుతారు. అవునవును, జాగ్రత్త జాగ్రత్త చూసుకో. లెక్క లేనంత డబ్బే కానీ చక్కని చుక్కలు లేరు కదా అని.
రాజకుమారి వీరమోహనుడితో పారిపోయింది. ప్రేమండి ప్రేమ. వెంటనే 10 మందిని తీసుకు. వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టి బంధించు. వీరమోహనుడి తల నరికైనా సరే రాజకుమారిని తీసుకురావాలి. రాజకుమారి తల నరికి వీరమోహనుడి తల నరికి రాజకుమారిని పట్టుకురావాలి. అవును వెళ్ళు. నెత్తుటి మరకలు మళ్ళా ప్రారంభించారా? మాట్లాడకు, పోయి పడుకో. మాట్లాడకుండా ఉండాలంటే నేను మూగదాన్నై పుట్టుండాలి. మీరు చేస్తున్న ఘోరాలన్నీ చూడకుండా ఉండడానికి గుడ్డిదాన్నై ఉండాలి. నువ్వెందుకు గుడ్డిదాన్నే అవుతావు? కావలిస్తే నెత్తిన మూడో కన్ను కూడా అతికించుకో. అంతేగాని నా దారికి అడ్డం రాకు. దారి పాపాలు చేసే వాళ్ళని నరకానికి పట్టుకు వెళ్లే రహదారి. పాపము పుణ్యము పతి నడిచే దారిని నడవడమే పత్నికి పరమావతి. మరణ దండం తప్పితే నా మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటానని మాట ఇచ్చారు, మరిచిపోయారా? లేదు, జరిగిపోయింది. ఏదో జరిగిపోయింది. స్వామి మిమ్మల్ని నమ్ముకుని మీకు జీవితాన్ని అంకితం చేసిన నా కోసమైన ఈ పాప కార్యాలు మానేయలేరా? జీవితాన్ని మార్చుకోరా? జీవితం ఏనాడో మారిపోయింది, అయినా పాతగాలి కొంచెం ఇస్తాం. పార్వతి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు నిజంగా విచారిస్తున్నాను, నన్ను క్షమించు. ఈ క్షమాపణ మీ పాత పద్ధతులకు భరతవాక్యమేనా? నవీన జీవితానికి నాంది కదా. నాంది భరతవాక్యం. చూడు, అందాలు హారతి గిలిగించి ఆ పళ్ళెం పట్టుకుని మంగళహారతి పాడు. గిలిగింతల కట్నం వేస్తాను. అమ్మయ్యా, ఎలాగైతే ఏ నన్ను క్షమించి నవ్వే. నాగన్న, నిన్నెందుకు పిలిపించానో తెలుసా? చెప్పండి స్వామి. శివో, మాణిక్యం మసిబొగ్గుల్లో మరుగు పడింది, మార్తాండ బింబం మబ్బుల మాటున మాయమవుతోంది, నీ శక్తి సామర్థ్యాలు నిష్ప్రయోజనమవుతున్నాయి. నాకు తెలుసు నాగన్న, నీ ప్రతిభ ప్రకాశించడానికి తగిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం నీకు కలిగించటం లేదు. ఏం చేయమంటారు స్వామి? వీరమోహనుడు తొలగిపోయాక ఆ స్థానం నాకు ప్రసాదిస్తారనుకున్నాను, సేనాధిపతిని అవుతాననుకున్నాను. సైన్యాధిపత్యమేనా? సామ్రాజ్యానికి మంత్రాంగం నడిపించవలసిన వాడివయ్యా నీవు. అనతి కాలంలోనే నీకు మంత్రి పదవి లభించాలని ఆశీర్వదిస్తున్నాను. మీరు తలుచుకుంటే కానిదేమిటి స్వామి? అవును, ఆ సంగతి నీకు బాగా తెలుసు కదూ. నేనే తలుచుకుంటే రాజే కింకరుడవుతాడు, కింకరుడే రాజు అవుతాడు. ఆ సంగతి లోకానికంతా తెలుసు స్వామి. నాగన్న, కొంచెం దూరదృష్టితో ఆలోచించు. కళ్ళు మూసుకుని ఒక్కసారి కలయి చూడు. రాజాస్థానం కొలువు తీరబోతున్నది, జనులు జయ జయధ్వానాలు చేస్తున్నారు, సింహాసనం ఖాళీగా ఉంది. దానికి కుడివైపు యువరాజపీఠం, ఎడమవైపు మహామంత్రి స్థానం, ఆ మూడు పీఠాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై అధిష్ఠించగలిగిన అదృష్టవంతులు ఎవరు ఆలోచించావా? ఎవరు? నువ్వు మహామంత్రి, చంద్రుడు యువరాజు, నేను మహారాజుని. ఆహా, చాలా చక్కటి స్వప్నం. అయినా ఇది నిజమవుతుందంటారా స్వామి? శివోహం, నేను తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు. ఇదిగో, ఇది మహారాజు హృదయాన్ని అలంకరిస్తుంది. ఆ తరువాత ఇప్పుడు మనం అనుకున్నవన్నీ తప్పక జరిగి తీరుతాయి. కానీ మన స్వప్నాలు నిజమవ్వాలంటే నీ సహాయం చాలా అవసరం. ఏమిటి? హత్య? హత్య కాదు నాగన్న, రాజరికం చేతులు మారేటప్పుడు నిత్యం జరిగేదే ఇది. పాత రాజుల శవాలపైనే కొత్త రాజుల సింహాసనం ఎప్పుడూ నిర్మించబడుతుంది. భయపడకు నాగన్న, నేను సంకల్పించుకున్నాను, దానికి తిరుగులేదు. మరిచిపోకు, నువ్వు మహామంత్రివి, మహామంత్రివి నాగన్న, మహామంత్రివి. తమ దయ స్వామి.
సహాయం చేయవలసిన సమయం వస్తుంది. తరువాత కార్యక్రమం అప్పుడు ఆలోచిద్దాం. అలాగే సెలవు. పెరి నాగన్న, మిమ్మల్ని నేను స్నానానికి వెళ్ళొస్తా, అన్నం కుక్క ముట్టుకోకుండా చూడండి. ఏమిటి ఎప్పుడు కునిగి పాటలు మీరును? మంచి కల పాడు చేసింది. చంపా, స్నానం చేసి అప్పుడే వచ్చేసావా? నేను కుక్క అనుకున్నాను. ఇదిగో నాకు ఎంత మంచి కల వచ్చిందనుకున్నావు. కలలో నువ్వు నేను ఆకాశంలోకి వెళ్ళిపోయి మేఘాల్లోను మన ఇద్దరం ఇలా చెప్తాను. ఏ రావు, ఓ నేనే వస్తాను. అర్థమైంది. చీర కట్టుకోలేదన్నమాట. ఇదిగో కట్టుకో. మరి కళ్ళలోను నీ చెవిలో ఇదేంటే? చెవి ఇలా ఉంది, మొగల పూతలో గరుగ్గా ఉంది. ఏమిటి దానికెళ్ళే? ఇదిగో కళ్ళలో నీ బుగ్గ మీద నా బుగ్గ పెట్టి. ఇది బుగ్గ? ఇదేంటి ఇంత గరుగ్గా ఉంది బుగ్గ? ఇదేంటి బుగ్గ ఇలా గరుగ్గా ఉంది? ఓహో, నలుగు పెట్టుకు స్నానం చేసావా? అది సరిగ్గా వదలలేదనుకుంటాను. దానికి వెళ్ళే. ఇదిగో ఒకసారి చూడు. లే చూడబ్బా. ఇదిగో అబ్బో, సరసం ఎక్కువైపోతుంది. సిగ్గొచ్చిందా? సిగ్గు ఫోన్లే. దగ్గర అబ్బా, నే ఇదిగో దగ్గర. కరుసు సరసం ఎక్కువైపోయింది, నా మీద ప్రేమ ఎక్కువైపోయింది. దానికి వెళ్ళే, పోతే పోయింది. రేపు దగ్గర ఒకసారి ఇదిగో ఇలా చూడు దగ్గర అమ్మ. మరి ఎక్కడ? ఏమిటే ఇంతలా ఉన్నావు, నాతో సమానంగా ఉన్నావు. ఏమిటి? ఓహో, ఆనందం ఎక్కువైపోయి ఉప్పొంగిపోయావు అన్నమాట. పోతే పోయిందిలే. ఇదిగో కళలను నువ్వు నన్ను చేసినట్టు ఒక్కసారి చేయవు. ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ ముద్దు. ఏం సిగ్గేస్తుందా? సరే నేను కళ్ళు మూసుకుంటాను, ఇక్కడ ముద్దు పెట్టు. నేనే వస్తాలే. ఇదిగా వచ్చి ఇదిగా నేను అప్పుడే చెప్పాను, నాతో వస్తే నీ కుసుమ కోమల శరీరం వసివాడిపోతుంది. విన్నావా మోహన్? నుంచి వచ్చిన మీ సన్నిధిలో వస్తే నాకు సంతోషం. రజని, ఇన్ని కష్టాలను జయించిన నీ జీవితం ఒక మహాకావ్యం కాబోతుంది. రజని, ఇక మృత్యువు కూడా మనల్ని విడతీయలేదు. రజని, ఇక మృత్యువు కూడా మనల్ని విడతీయలేదు. Thank you.
వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల వినవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల వినవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల గొక్కోళ్ళ ఆటలని ఇనవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల పచ్చి మోసగాడే పట్టే మంచు పాను తెచ్చి పాళింతు తాడటే ఆడి మాట ఇనని ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల అయితే పరుగు పరుగును వస్తా ఈ రాత్రే నువ్వెళ్ళు బాబు పాతాళం పంపించాడు ఉత్తరం పంపాడా కబురు చెప్పాడా కబురు చెప్పన్నాడు పంచవన్నెల రామచిలుక పట్టుబడిందా అవును పంజరంలో పెట్టాం అయితే పరుగు పరుగును వస్తా ఈ రాత్రే నువ్వెళ్ళు మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది మోహన్ బాబు నాకు కాబోయే ఇల్లాలి అది సరే రాజకుమార్తె మీరు కలిసి వచ్చారటగా ఆమె ఏది తొందర ఎక్కడెక్కడో ఉంటారు ఇక్కడ ఎక్కడ ఉంటారు అలాగా పదండి వెతకండి పార్వతి ఏ అలా ఉన్నా ఈవేళ మా రాజకుమారి పుట్టినరోజు అంతఃపురంలోనే ఆమె ఉంటే ఎంత బాగుండేది ఫోన్లేండి
వీరమోహన్ అయినా వెంట ఉన్నాడు. వీరమోహన్ పురుష జాతికి తలవంపులు తెచ్చాడు. ఆ చేతగాని వాడిని నమ్మి రాజకుమారి వెంట వెళ్ళడం వెర్రితనం. అంతస్తు అంతఃపురం ఆడంబరం ఇవన్నీ ఎక్కడ? ఆ లేకి బికారి ఎక్కడ? అమృతాన్ని ఒలక పోసుకుని హాలాహలాన్ని తోడుకుంటాడు. రజని ఎక్కడ ఉందో ఎలా ఉందో పాపా భగవంతుడికే తెలియాలి. పార్వతి చాలా పొద్దుపోయినట్లుంది. అప్పుడే నిద్ర రండి. ఇప్పుడు సంగీతం ఏంటి ఉండు. పార్వతి నాకు నిద్ర ముంచుకొస్తుంది. వీల్లేదు, అప్పుడే నిద్రపోకూడదు. నేను పాడతానట, మీరు వింటారట. జోల పాడి జోకొడతావా? ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఉయ్యాల ఊపుతూ జోల పాడతాంలేండి. అదొకట నీతోనే వేగలేకపోతుంటాను. పార్వతి ఇలా చూడు, పందెం మన ఇద్దరు ఎవరు ముందు నిద్రపోతారు? నేను నాట్యం చేస్తాను, మీరు చూడండి. అబ్బాబ్బాబ్బా, ఏది కాని వెళ్ళి ఎందుకు వచ్చి నాట్యం లేరా? మాట చెప్తా. మాట్లాడుకుంటూ కూర్చుందా. చెప్పిన మాట విను పార్వతి. చూడు, నువ్వు నా బంగారు కొండ, అందాల రాణి. నేను ఇలాగే నీ చెక్కులు నిమురుతూ ఉంటే నువ్వు అలాగే కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటా. సరే, నేను వెళ్ళి పడుకుంటున్నాను. కప్పం పట్టుకొస్తుంటే అయ్య రామా, వాళ్ళు పట్టుకు వస్తూ వస్తూ ఉంటే మనం దోచుకు పోతూ పోతూ ఉంటాంగా. సరే వెళ్ళండి. మనం తెలుసుగా రండిరా. స్వాగతం, సుస్వాగతం. కారణాంతరాల చేత వెంటనే కలుసుకోలేకపోయాను. మన్నిస్తావా మనో సుందరి? ఎందుకు ఈ మౌనం? ఏది నీ ఎర్రని పెదవుల మీద చల్లని చిరునవ్వేది? కోమలగానం చేసే నీ కోకిల కంఠం వీపు ఒక్కసారి ఒక్కసారి ప్రియా అని పిలువు కోటి సార్లు పిలిచినట్టుగా భావిస్తుంది. చాలించు, కామాంధకారంలో కళ్ళు మూసుకుపోయి మాట్లాడకు. కడకడమండి అగ్నిగుండంలోని కామాలి తప్పటడుగు వేయకు. తప్పటడుగు వేయడం లేదు, హృదయాన్ని విప్పి చెబుతున్నా. హృదయం? నీ హృదయం కూడా ఉందే? ఉంది, అందులో నీకు మాత్రమే స్థానం. నువ్వు అడిగిందెల్లా అర్పించడానికి అంతులేని అనురాగం కూడా ఉంది. ప్రేలాపన కాదు, ప్రేమాలాపన ప్రేయసి రజని. ఆడదాన్ని గౌరవించలేని మూర్ఖుడా. ఆగు, రాజుగారు తిరిగి రాజకుమారిని తెరపట్టే రాక్షసుడా. ఆగు, కామ ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించిన స్త్రీ మీద కన్ను వేసే కఠినాత్ముడా. ఆగు, ప్రేమి పిల్లల్ని విడిది నిర్మల హృదయాలను నిర్ధూమధామం చేసే నీతిమాలవాడ. ఆగు, రక్తాన్ని మరిగించే మాట అయినా నసవర్థంగానే. రజని, ఆ మాట విను, నువ్వు పులి నోట్లో చిక్కిన లేడి పిల్లవి, నన్ను తప్పించుకుని పోలేవు. లేకపోతే నీకు విడుదల లేదు. ఎందుకు లేదు? ఎవడ్రా నువ్వు? నాతోనే తలపడుతున్నావు, చూసుకుని నేను చేస్తాను.
పరస్త్రీని బలాత్కరిస్తే ప్రాణేశ్వరునే కాదు సర్వేశ్వరుని సైతం క్షమించరని భారత జాతి నాది. విద్రోహ శక్తుల్ని హతమార్చడానికి వీర కల్కణ కట్టుకున్నాను. రాజ్యాన్ని రాజకుమారిని రక్షించడానికి ప్రాణాలైనా బలి చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాను. తీసుకున్నాను. ఆడదానికి ఉండవలసిన సిగ్గు లజ్జ భయం భక్తి వదిలేస్తానని కూడా ప్రతిజ్ఞ తీసుకోలేకపోయా? అన్నిటికీ తెగించిన బ్రహ్మరాక్షసు. హృదయంలో కరుణ ఆదరణ లేని కటిక దుర్మార్గుణ్ణి ప్రేమించినందుకు అంతకంటే మంచి పిల్లలు ఎలా నోచుకుంటాను? ఏ దుర్మార్గుణ్ణి తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? ప్రేమించాను. ఎడార్లో నందనవనం నాటడానికి ఎంతో ప్రయత్నించాను. ఇష్టమైన వాణ్ణి దుష్ట మార్గం నుంచి తప్పించడానికి తాపత్రయంతో తప్పించాను. ఆశించి మోసపోయాను. ఆపు. కళ్ళతో మాట్లాడి కామబాణం వేసి పెళ్లి చేసుకున్నది సారక. కథలుతున్నావు కథ. కథగానే ముగిసింది. ఉరికంబానికి పోయే పరమ పాతకుణ్ణి విడిపించి పెళ్లి చేసుకోవడం కథగానే ముగిసింది. కన్నీటి కథ, సిగ్గుచేటైన కథ. స్నేహితురాలి ప్రీడికి దేశ బహిష్కారం చేయించి పచ్చి మోసగాడికి పట్టం కట్టించిన కథ. ఇంకా దేనికి భయపడేది లేదు. మీ పెదవుల మీద చిరునవ్వుల కోసం ఎదురు చూసిన కాలం ఎప్పుడో వెళ్ళిపోయింది. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసుకో. ఇప్పుడే రాజు దగ్గరికి పోయి నీ భర్త నిజమైన దొంగని చెప్పుకో. రజని, నీకెంతో అపకారం చేశాను. నన్ను మన్నించు పార్వతి. నాతోరా, నీకు ఏ ఆపద రాకుండా చూస్తాను. వద్దు పార్వతి, వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. రజని, నీ ప్రియుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టడానికి నేనే కారణం. అతన్ని మళ్ళా నీకు అప్పచెప్పి బాధ్యత కూడా నాదే. రా, నాతో రా రజని. పార్వతి, నాన్నగారి మొహం చూడలేను. రహస్యంగానే ఉండవచ్చు. రా రజని, రా. కొంచెం నెమ్మదిగా నడవయ్యా బాబు. కాళ్ళు పీకుపోతున్నాయి. సస్సనం గొడవ. ఆ దిక్కుమాల గుహ ఎక్కడుందో ఇంకా కనబడలేదు. అబ్బా, పది అడుగులు నడిచావో లేదో కాళ్ళ నొప్పి కడుపులు నొప్పి. గుహ అంటే ఎదురుకుండా ఉంటుందా? వెతకాలి మరి. అడుగు అడుగు. నువ్వా చంపకం? ఆవేళ పారిపోయావే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అయ్యా అయ్యా, ఆయన ప్రాణాలు ఏమయ్యాయో చూడు బాబు. ఏ అంత ఏడుస్తున్నావు? ప్రాణాలు ఉన్నాయనా పోయాయనా? నాడి చూడవయ్యా. నాడి చూడటం మనకు తెలియదు. పోని ఊపిరైనా ఉందో లేదో చూడవయ్యా. ఊపిరి? వీడి ఊపిరి పోయి చస్తేనే నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. అయ్యో, ఇంకా నుంచు చూస్తావేమయ్యా? వంగి చూడవయ్యా. సరేలే. అయ్యో, నాడి నాడి సరిగ్గా ఉంది. అబ్బ, ఏమిటి చంపకం వెళ్ళకూడదు. సమయానికి వచ్చావు కైలాసం. వీరు చాలా మంచివాడు. చెప్తారు మా నాయన. ఆడాన్ని కొడితే గానీ బుద్ధి రాదు. రాజకుమారిని ఈ గుహలోకి తెచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు అక్కడ లేదు. మరి ఎక్కడ ఉంది? నగరానికి వెళ్ళిపోయింది. మోసం లేదుగా. ఏ మోసం? నిజమేనా? నిజం. అయితే పట్టణానికి వెళ్దాం పద.
ఇలా వెళ్తే గుర్తుపట్టరు అరే మార్వేష వెస్కెళ్దా పదవయ్యా నమస్కారం గురుదేవా శివో ఉల్లాసంగా వచ్చావు చల్లని కబురు ఏమైనా తెచ్చావా అవును స్వామి ఈ రాత్రి మహారాజు వసంత మండపానికి విలాసార్థం ఇచ్చేస్తారు అక్కడే సేవిస్తారు చక్కని అవకాశం నాగన్న కావాలి ఎవరు నేనే స్వామి స్వాహా వెతకబోయిన తీగే కాలికే తగిలింది రేపు ఉదయం రాజస్థానంలో ఆ మూడు పీఠాలు ఖాళీగా ఉంటాయి మహామంత్రి అర్ధరాత్రి వేళ అలంకరించడానికి వస్తాను అశ్రద్ధ చేయకుండా అన్ని కట్టుదిట్టించి సిద్ధం స్వామి విజయభవ వెళ్ళిరా ఎన్నాళ్ల నుంచో కంటున్న కళ ఈనాడు ఫలిస్తుంది రాజా నేను చెప్పిందల్లా తప్పన్నా నా ఆదేశాలకి అడ్డు చెప్పావు కదూ ఆ అడ్డు తొలగిపోతుంది ఇక నా అధికారానికి ఆటంకమే లేదు శివో శివో నాన్న నాన్న ఏమిటి నాయన ఏం జరిగింది పార్వతికి నా ఆశయాలు నచ్చడం లేదు ప్రభుత్వానికి నన్ను పట్టిస్తున్నాయేమో నన్ను అనుమానిస్తున్నాను అవును దాన్ని హతమారుస్తేనే గారిని ఆశయం సిద్ధించు ఆ పాపాత్మురాలను అంతమొందించడానికే నిశ్చయించుకున్నాను చెప్పకు చేసి చూపించు నీ పట్టాభిషేకానికి మార్గం నిష్కంటకం చేయడానికే నేను నిశ్చయించాను ఈ రాత్రి మహారాజుని హత్య చేయబోతున్నాను ఏమిటేమిటి అవును ఉపసేనాధిపతి నాగన్నను వశపరుచుకున్నాను మహారాజు సమాధి మన రాజ్యానికి పునాది అయితే సరే పార్వతి చితి చల్లారకముంది నాకు రాజకుమారికి వివాహం చేసేది జాగ్రత్తగా చెయ్యి ఇక్కడ మహారాజు అక్కడ పార్వతి స్వాహ రహస్యంగా జరగాలి వెంటనే ప్రయత్నాలు ప్రారంభిస్తాను తండ్రికి తగ్గ కొడుకు పార్వతి పార్వతి పాదసేవ చేయడానికి నీ భక్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మౌనం కూడా మనోహరంగానే ఉంది మనసారా నాట్యం చెయ్యని మయూరం గొంతెత్తి పాడని కోయిల నన్ను ఎంత వేధిస్తున్నాయో తెలుసు పార్వతి ఏది ముద్దులకి ఆ పెదవులు తెరిచి ముత్యాల వర్షం కురిపించు పగలు మాటలు ముచ్చాను రాత్రి రాక్షస కృత్యాలు ఓ కోపం తగ్గనే లేదా పార్వతి నీతో మాట్లాడేది పాతచంద్రుడు కాదు పాప మార్గం నుంచి బయటపడ్డాను వెలుపలికి వచ్చి వెలుగుదారి పట్టాను నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే నిన్ను క్షమాపణ కోరుకునే కొత్త చంద్రుణ్ణి పార్వతి అనవసర మాట్లేందుకు మీకు నాకున్న అనుబంధం ఏనాడో తెగిపోయింది పార్వతి తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు చేయనని చెప్పుకుంటున్నాను అయినా నన్ను మన్నించనంటావా పార్వతి నా మనసు పోయి మారిపోయాక నా శరీరం చిత్తజ్ఞలో పడ్డాక వెళ్ళండి వెళ్ళండి ముందుకెళ్ళండి వెళ్ళండి పార్వతి శిథిలమైపోయిన నా హృదయాన్ని ఇంకా శూలాలతో పడవద్దు చేసిన పాపాలకి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసు పాపపుణ్యాలు కష్ట సుఖాలు పంచుకోవలసిన అర్థాంగి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే మనసారా మన్నించకపోతే ఇక నా బ్రతుకెందుకు ఒక్కసారి కడగంటి చూపుతో కరుణించు అంతే చాలు నిన్న నిప్పులాగా మళ్ళీ పడ్డారే ఈవేళ చప్పున చల్లారిపోయాను నిన్నటిది సాధారణమైన గ్రహకళ పార్వతి ఇక నుంచి నీ గీచిన గీటు దాటను నీ బానిసను నా మనసును ఇలా బాధ పెట్టారు కదా ఇక నువ్వు బాధపడని అవసరం లేదు పార్వతి హాయిగా అన్ని మర్చిపోవచ్చు నిజంగా అయితే ఇక మీదట సరికొత్త జీవితం ప్రారంభిద్దాం తప్పకుండా చూడు సాయంకాలం చల్లగాలిలో ఉల్లాసంగా సల్లాపాలాడుకుంటూ తిరుగుదాం సరేనా ఉద్యానవనంలో అబ్బే సంతోషకరమైన సాయం సమయం సామాన్య ప్రదేశానికి వెళ్ళడం మలయ పర్వతానికి వెళ్దాం అంత దూరమా మళ్ళీ తిరిగి రావాలంటే తిరిగి రావడం గురించి నువ్వేవి బాధపడకు పార్వతి అన్నిటికీ నేనున్నానుగా పద అలంకరించుకుంది ¶¶
బాబు స్థలం అతి తేరువయే నారాణి బాబు స్థలం అతి తేరువయే నారాణి ఆహా తల్లగా మీచును గాలి అంతయో వింతగా పోతునే ఇంతకు మిల్చిన విల్తదనాలు చెంతకు చేరుట నేడే ఇంతకు మిల్చిన విల్తదనాలు చెంతకు చేరుట నేడే చూడే రావే సుఖముగా మేను మరతుట సుఖముగా మేను మరతుట గిరి శిఖరమందు నేరావే రావే హాయిగా ఇకను మనసు తీరగా స్వర్గ సౌఖ్యమే చూదాం నీకు ఈ రోజే నిజముగా నేనే స్వర్గ ద్వారములు తీస్తా నీకు ఈ రోజే నిజముగా నేనే స్వర్గ ద్వారములు తీస్తా రావే రావే భూమిని వీడి పోగుట నేడే రావే రావే ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో చూసారా కానీ కొద్దిసేపట్లో అంతా అదృశ్యం కాబోతుంది ఎందుకు చీకటి పడుతోంది అవును త్వరగా వెళ్ళిపోవాలి సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు అవును ఇంకొకరు కూడా అస్తమించబోతున్నారు ఎవరు ఎక్కడ ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఏమి స్వామి సిద్ధంగా ఉంది నిన్ను ఇప్పుడు ఇక్కడి నుంచి తోసేయబోతున్నా ప్రభు వీరకంకణం కట్టుకున్నావు కదూ వీరకంకణం అందుకు తగిన ఫలితం అనుభవిస్తాం ఉరికంబానికి పోయే వాడిని విడిపించినందుకు విచారించావు కదూ దానికి తగిన పర్యవసానం చూపిస్తాం పాపాత్ముణ్ణి పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పరితపించావే ఆ బాధ తొలగిస్తాను స్వామి పరిహాసమాడుతున్నారా భర్త నిద్రించిన పాపాత్మరాలతో నా పరిహాసం నిన్ను పరలోకానికి పంపించబోతున్నాను ప్రభు ప్రభు నేనేం తప్పు చేశానని తప్పు నువ్వే ప్రపంచంలో ఉండడమే ఒక తప్పు నాకు రాజకుమారికి మధ్యన ఒక పెద్ద అవాంతరాన్ని నా ఆశయానికి ఆటంకాన్ని స్వామి మిమ్మల్ని మార్చి మంచి దారిని పెడతాను కాటి పిల్ల కోకిలకి పాట నేర్పుతోంది మన్నించండి మన్నించడం హీనాతిహీనైన ఒక సామాన్య స్త్రీని ఆ దారి కట్టు రావడం మన్నించవలసిన నేరమా పార్వతి అహంకారంతో మదించిన నీ శరీరం ఈ కొండ చిరియల మీద దొర్లి తీరాలి మహాగర్వంతో మరుగుతున్న నీ రక్తం ఈ రాతి బండల మీద ప్రవహించి తీరాలి స్వామి మన ప్రేమ క్షణకాలం వెలిగి మెరుపు తీగ మాత్రమేనా లేక కలకాలం ప్రకాశించే ధృవతారనుకున్నావా పాతకి స్వామి చూడండి మీ ధర్మపత్నిని చూడండి మన పెళ్లి రోజు అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారే అది మర్చిపోతారా నీ బోటి చేతగాని వాళ్లే చేసిన ప్రమాణాలను నిలబెట్టుకుంటారు రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎంతకైనా తెగించే నా బోటి వాళ్లకి ఇచ్చిన మాట గడ్డిపోతతో సమానం స్వామి నన్ను మన్నించండి నేను ఏం చేసినా మీ మేలు కోరే చేశాను భర్త చేసిన పాప పుణ్యాలను భార్య పంచుకోవాలి మీరు రాజద్రోహం చేయకుండా ఉండాలని నీ ధర్మ పన్నాలు వినడానికి ఎవరికి తీరుబాటు లేదు రాజద్రోహం ఎవరు రాజు బలం ఉన్నవాడే రాజు రేపటి నుంచి నా తండ్రి మహారాజు ఇతడు యువరాజు స్వామి అవును
ఈ రాత్రి మా నాన్న చేతిలో మహారాజు మరణిస్తాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నా చేతిలో మరణిస్తావు. అన్యాయం చేస్తే భర్తనే కాదు భగవంతుడైనా ఎదిరిస్తానన్నావే, ఎలా ఎదిరిస్తావో. రాజుని రాజకుమార్తెని రక్షించడానికి వీర కంకణం కట్టుకున్నానని విర్రవీగావే, అది ఎలా నెరవేర్చుకుంటావో చూస్తాను. పార్వతి, మరణించిన వాళ్ళు మాట నిలుపుకోలేరు, నువ్వు ఇప్పుడు మరణించబోతున్నావు, నా చేతిలోనే మరణించి తీరాలి. అవును, మరణించి తీరాలి. మా నాన్న చేత తప్పుడు తీర్పు చెప్పించినందుకు మరణించి తీరాలి. ప్రాణ స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేసి ఆమె ప్రియుడి దేశ బహిష్కారానికి కారణమైనందుకు మరణించి తీరాలి. దొంగతనాలు దోపిడీలు హత్యలు చేసే దుర్మార్గుని కాపాడి పెళ్లి చేసుకుని తెలుగుదేశపు గౌరవాన్ని మంట కలిపినందుకు మరణించి తీరాలి. కట్టుకున్న వీర కంకణాన్ని విస్మరించి కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోతే తప్పకుండా మరణించి తీరాలి. చేసిన ప్రతి నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించు. ఏమైనా మీరే నా దైవం, కడసారిగా మీకే నమస్కరిస్తా. కానీ శని విరగడైపోతుంది. ఏ కన్నుడు వారి పరిపూర్ణ సౌందర్యాన్ని ఆస్వాదించాయో ఆ కన్నులే వారి అవసాన దశను అవలోకిస్తున్నాయి. ఏ హృదయంలో వారికి మహోన్నత స్థానాన్ని ఏర్పరచుకుందో ఆ హృదయమే దేశం కోసం వారిని బలి చేయడానికి నిశ్చయించుకుంది. దైవం, ఆఖరికి నా పరిస్థితి ఇలాగా పరిణమించాలి, ఇదేనా ప్రేమ యొక్క పర్యవసానం? పతినే దైవంగా భావించి పూజించే పవిత్ర భారత నారీ లోకమా, నేను చేసింది తప్పైతే నన్ను మన్నించండి, నేను చేసింది తప్పైతే నన్ను మన్నించండి. మోసగాడుతానే తల పగిలి నాశమగునోయే. అన్నం తిన్న ఇంటికే కన్ను వెయ్యాలని తెన్నులు చూసే దోహులు మన్నైపోక మానరు. అన్నం తిన్న ఇంటికే కన్ను వెయ్యాలని తెన్నులు చూసే దోహులు మన్నైపోక మానరు. వేషం చూసి భ్రమించి పేరాశలలో తలంచి వేషం చూసి భ్రమించి పేరాశలలో తలంచి మోసపోయిన తరువాత కన్నీరు కాచిన లాభమేమి.
అన్నం తిన్నా ఇంటికే కన్ను వేయాలని తిన్నులు చూసే ద్రోహులు మన్నై పోక మానరు అన్నం తిన్నా ఇంటికే కన్ను వేయాలని తిన్నులు చూసే ద్రోహులు మన్నై పోక మానరు పామునే కడకు సంపక తప్పదోయ్ పాలును పోసి పెంచిన పామెందుకు మారునోయ్ కాటును వేసే పామునే కడకు సంపక తప్పదోయ్ అన్నం తిన్నా ఇంటికే కన్నం వేయాలని తెన్నులు చూసే తోహులు మన్నై పోక మానరు ఒక్కగానొక్క కొడుకు ఎక్కడున్నాడో ఏమో కళ్ళల్లో పెట్టుకుని పెంచాను కనిపించకుండా వెళ్ళిపోయాడు అమ్మా అమ్మా కైలాస వచ్చావా నీకు నూరేళ్ళ ఆయుష్ ఈయనెవర్రా అమ్మా ఈయన ఈయన ఎప్పుడమ్మా మళ్ళా మొదలెట్టావరా నాటకం లేదమ్మా నిజంగానే నిజంగానే ఏం పని చేశావరా చిలకలాంటి పిల్లను వదిలి పడతలాంటి దాన్ని తెచ్చావేరా దీనికన్నా అదే నయం పంపించాయరా దీన్ని పంపించాయి అమ్మా నా మాట వినవే నీతోడే ఈయన నా స్నేహితుడమ్మా ముందు ఈ మారవేషం లాగి పారేస్తే అయ్యో 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 అమ్మా 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 ఆగమ్మా ఏరా పాడుబుద్ధుడు నువ్వును కనబడ్డ ఆరదానికల్లా వేషమేసి లాక్కొస్తుండవా ముందు నీ పని చెప్తాను ఇదిగో అమ్మా నువ్వు అనవసరంగా నన్ను ఇలా రచ్చగిడిచావంటే నేను ఒక్క నిమిషం ఇక్కడ ఉండను వచ్చిందోనే వెళ్ళిపోతాను మళ్ళీ నా ముఖం నీకు కనబడదు అదేమిట్రా నాయన అదేమిట్రా నేను మట్టుకు ఏమన్నాను రా ఆ పాత అమ్మాయిని తీసుకురమ్మన్నాను కానీ వస్తుంది ఈరా ఇంటికి వచ్చిందని అడలు కొట్టి బెదరగొట్టి పంపించేసావు ఇప్పుడు ఎలా వస్తుంది నేను ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని తెచ్చుకున్నాను ఈ ఉండి కూడా బెదరగొట్టి పంపించేస్తే నేను ఏ కాశీ రామేశ్వరం వెళ్ళిపోతాను వద్దురా బాబు వద్దు ఆ పాత అమ్మాయిని ఎక్కడో చెప్పు నేను పోయి బతిమలు తీసుకొస్తాను దాన్నే పెళ్ళాడరా నాయన నిజంగానమ్మా నీతోడ్రా నిజంగా అత్త అత్తా ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను ఎంత నాటకం ఆడారా రావే కొడలారా ఆయన మన్నయ్య నీ కడుపు చల్లగా బ్రతికించావు చల్లమ్మ ఓ అలా చెప్పు నేను ముందే అనుకున్నాను రామ్మా రా వంట గట్రా చూసుకో ఏంట్రా బాబు ఏంట్రా అదే ఏం లేదు అత్తయ్య మిమ్మల్ని చచ్చిపోయారు మీ అబ్బాయి గారు బాగా అలవాటు తిట్టి తండ్రి వస్తానైనా కోటకి వెళ్ళొస్తాను రాకుమారిని చూడాలి జాగ్రత్తగా వెళ్ళా సైనికులు వాళ్ళు మనకంతా తెలిసిందేగా రహస్యంగా వెళ్ళొస్తాను వీటి చూడు చంపం చంపం Mm-hmm.
సింగం పట్టుకున్నాడు. వీరమోహన్ ఎవరక్కడ? ఎవరు? కుమార్ కూడా పరమసాధువైన మహారాజే హత్య చేయడానికి పురుకున్నారా? విశ్వాసఘాత మహారాజా, నీ మీద సానుభూతి చూపి నేను దేశ బహిష్కారం చేయడం మాదే తప్పు. అగ్ని శేషం శత్రు శేషం పనికిరాదని ఆనాడే చెప్తాను. విన్నావా? ఎవరక్కడ? తీసుకెళ్ళండి దుర్మార్గుణ్ణి. రేపే విచారణ. కానివ్వండి గురుదేవ, గండం తప్పించారు. అవును, పెద్ద గండం తప్పింది. గండం తప్పింది. గురువు గారు రాజ్యాన్నే రక్షించారు. వారేగం లేకపోతే ఈ హంతకుని కత్తి నా ప్రాణం బలయ్యేది. వీరమోహన్, నీవు చేసిన నేరాలకు శిక్ష ఏమిటో తెలుసా? విచారణ జరపకుండానే శిక్షను గురించి అడుగుతున్నారు. అయితే ఈ తంతంతా దేనికి మహారాజా? తిన్నగా ఉరికంబానికే పంపించండి. అత్యాచారం చేసింది చాలక ఆక్షేపిస్తున్నాడు. మోసగాడు, విశ్వాసం లేని ఘాతకుడు. చాలించండి, మీ ఆరోపణలోని అసత్యం ఏనాటికైనా బయటపడుతుంది. ఎవరు ద్రోహులో లోకం తెలుసుకుంటుంది. ఈనాడు చేస్తున్న అన్యాయానికి మహారాజు ఆనాడు విచారించక తప్పదు. రాజా, నీ కళ్ళారా చూశావు, కత్తి ఈ ఘాతకుని చేతిలోనే ఉంది. నీ ప్రాణాలు తీయడానికే వీడు కోటలోనికి ప్రవేశించాడు. ఏ దురుద్దేశం లేకపోతే దేశ బహిష్కారం చేయబడ్డవాడు అర్ధరాత్రి వేళ మీ మందిరంలో ప్రవేశించడానికి కారణం అదే సమయానికి తమరక్కడికి రావాల్సిన కారణం లేకపోలేదు. నువ్వు కత్తి చేత పట్టుకుని మహారాజు మందిరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే కాళికాదేవి నా కలలో కనిపించి, వెళ్ళు, మహారాజు మరణించబోతున్నాడు, కాపాడు అని ఆదేశించి అదృష్టం బాగుంది, వెళ్ళి అడ్డుకున్నాను. ఇప్పుడు తెలిసిందా నేను వచ్చిన కారణం? చెప్పు, నువ్వెందుకు వచ్చాడు? నీ మౌనమే మా తీర్పుకు ముగింపు. దీనికి నీ సమాధానం? రాజకుమారిని కలుసుకోవడానికి వచ్చాను. ఎంత సాహసం! ఏనాడో దేశాంతరం వెళ్లిన రాజకుమారి కోసం వచ్చాడట. ఆ రాజకుమారి కోసం మహారాజు సైనించే మందిరంలో ప్రవేశించాడట. సమర్థించుకోలేని సమాధానాలు, మూర్ఖులు కూడా నమ్మరు. నేను నమ్ముతున్నాను. అవును, వీడు నన్ను తప్పడానికే వచ్చాడు. నే కళ్ళారా చూశాను కనుక వీడికి మరణదండనే. తప్పదు, తప్పదు, తప్పదు. ఏ మహామంత్రి, సరి అయిన తీర్పు. ఇప్పటికి నా మనస్సు గుదుటపడ్డది. పాపాత్ముడు ఒక్కడ మరణించిన ఈ భూభారం కొంత తగ్గుతుంది. పాపాత్ముడు ఎవరు? ఎవరు పాపాత్ముడు? రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి హింసా విధానాన్ని ఆచరించే నీ కుమారుడు పాపాత్ముడు. అతడి అత్యాచారాలకు ఆకారాన్ని కల్పించి అధికార మంత్రి హస్తగతం చేసిన నువ్వు పాపాత్ముడి. అమాయకంగా నిన్ను నమ్మి నీ ఆలోచనలు ఆలకించి ఆచరణలో పెట్టే ఈ రాజు, అందుకు అభ్యంతరం చెప్పని ఈ మంత్రి పరమాత్ముడి కళ్ళ ముందు పాపాత్ములుగా పరిగణించబడతారు. మోసం, ద్వేషం, అసూయ మూర్తి భవించిన మృగాలివి. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేక నిన్ను గురిపీఠాన పెట్టి పూజిస్తున్నారు. నువ్వు నీ కుమారుడు ఏనాడు అంతమవుతారో ఆనాడే భూభారం తగ్గుతుంది. నీ కపట నాటకాన్ని ఈ రాజు మంత్రి ఏనాడు తెలుసుకుంటారో ఆనాడే దేశానికి శాంతి లభిస్తుంది. మరణించబోతున్నానని నాకు విచారం లేదు, కానీ మాయని మత్తుతో నా పేరు కలుషితం కాబట్టి నేను భరించలేను. మహారాజా, మహారాజా, శాంతి పథాన్ని అనుసరించి ధర్మయుద్ధం చేసే నేను
నిద్రపోతున్న సమయంలో మిమ్మల్ని హత్య చేసి స్వామి ద్రోహానికి పాల్పడతారా? మీరు నమ్మారా మహారాజా? మీరు నమ్మారా? పలకరే మహారాజా. సభాసదులారా, సభాసదులారా, మీలో నా పక్షాన వాదించేవారు ఎవరు లేరా? నా పేరు కలుషితం కాకుండా కాపాడేవారు ఒక్కరూ లేరా? ఒక్కరూ లేరా? లేనే లేరా? నేనున్నాను. కొంతకాలం మాత్రమే మోసం చేయవచ్చు, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేదు. పార్వతి, ఇప్పుడు నువ్వనేదేమిటి? మహారాజును చంపి ఈ రోజే మగుటాభిషేకం చేసుకుందామని ఈ మహానుభావుడే మాయాపాయాలు పన్నాడు అని నువ్వు కలగన్నావా? లేదు, మీ కుమారుడు చెప్పిందే యథాతథంగా చెప్తున్నా. తండ్రి కుట్ర పన్నాడని కొడుకు చెప్పాడట. ఒకవేళ అది నిజమే అనుకున్నా అది బయట పెట్టడానికి వాడే వెండ్రివాడా? నన్ను చంపబోతున్నాను కదా అనే ధైర్యం కొద్దీ నిజాన్ని బయట పెట్టారు. వినండి మహారాజా. వినండి మహారాజా, ఇవి కళ్ళబొల్లి మాటలు, కట్టుకథలు వినండి. రాజకుమారిని నా భర్త చెరపట్టారు. అప్పుడు నేను అడ్డుకున్నాను. ఆమెను కాపాడినందుకు వారికి నా మీద కోపం వచ్చింది. నిన్న సాయంత్రం మాయ మాటలు చెప్పి నన్ను మలయ పర్వతానికి తీసుకువెళ్లారు. శిఖరాగ్రం నుంచి తోసి చంపుదామనుకున్నారు. కానీ నేనే వారిని పడదోశాను. చనిపోవడానికి ముందు వారు తండ్రి కొడుకుల కుట్రలు బయట పెట్టారు. తండ్రి మహారాజును చంపడానికి వారు నన్ను చంపడానికి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఈయన రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు, ఆయన రాజకుమారిని వివాహం చేసుకుంటారు. అది వాళ్ళ కుట్ర. ఎంత ద్రోహం! నా చంద్రుణ్ణి చంపేశావా? పతిని చంపిన పాపకి! లేదు, నా పతిని చంపలేదు. చెయ్యరాని పాపాలు చేసే ఒక దుర్మార్గుణ్ణి చంపాను. మగుటాభిషేకం చేసుకోవడానికి మాయోపాయాలు పన్ని మాతృదేశాన్ని క్షోభ పెట్టిన ఒక మహాపాపిని చంపాను. భారతరానికి భర్త మీద ఎంత భక్తి ఉంటుందో పాపచిత్రం మీద అంత కోపం కూడా ఉంటుందని మర్చిపోయిన ఒక మధుర్మంతుని చంపాను. నేను చేసింది తప్పంటారా? చెప్పండి మహారాజా. నేనే కనుక వారిని చంపి ఉండకపోతే వారు నన్ను చంపి ఉండరా? ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఉండరా? ఇక్కడ ఉన్న సభాసదులందరినీ అడుగుతున్నాను, జవాబు చెప్పండి. లోక కంఠకుని నాశనం చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని ఆలోచించండి. ఎంతమంది యువతుల మానాలు మంటగలుస్తాయి, ఎంత రమాయకులు ఆహుతయ్యేవారు. శాంతి సత్యం అహింసలకు ఆలవాలమైన మన దేశం రక్తదాహం రాజ్య పిపాస పెద్ద పెరిగిన రాక్షసుల చేతుల్లో పడి నలిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? హత్య చేసింది తనకి తనను తాను సమర్థించుకుంటుంది హత్యకురాలు. రాజా, నా కుమారుణ్ణే చెప్పని ఈ పాపాజ్ఞాలే క్షమించకూడదు. దీన్ని కూడా ఉరికి మారికి పంపించండి. తయారుగా ఉన్నాను, కానీ తమ కుమారుడి యొక్క నిజస్వరూపాన్ని ఇంకొంచెం వివరించాక చనిపోతాను. ఆనాడు ఈ సభలోనే ఆయన బందిపోటు దొంగని రుజువైంది. అది అక్షరాల నిజం. దొంగని తెలిసినప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావే దుర్మార్గురా? అనురాగమ్మయ్య, అబద్ధమాడి ఆయన్ని ఉరికంబ నుంచి తప్పించాను. ఏమిటి, నువ్వా తప్పించింది? అవును, ఆ అన్యాయం నేనే చేశాను. అమ్మవారి విగ్రహం వెనుక నిలబడి ఆయన నిరపరాధని నేనే చెప్పాను. ఏనాడు నీతి మార్గం తప్పని నా తండ్రి చేత తప్పుడు తీర్పు చెప్పించాను. చంద్రశీలుడి బంతిపూటు దొంగ? అవును. అయితే వీరమోహన్? ఆనాడు నిరపరాధి, ఈనాడు కూడా నిరపరాధి. అబద్ధం, అంత అబద్ధం! నమ్మకండి, ఆగండి, ఆవేశపడకండి. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అంతా అర్థమవుతూ ఉంది. ఆ వీరుణ్ణి విడుదల చేయండి. వీరమోహన్, నన్ను మన్నించు. నీకు నేను ఏ ప్రత్యుపకారం చేయగలను? అపోహ తొలగిపోయి ఆదరిస్తే అంతే చాలు. తల్లి, తల్లి, అమ్మ రజని.
చేశావురా మోహన్ నీ దేశ సేవకు తగిన బహుమానం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది చాలు ఈ బహుమానం చాలు ఇక్కడ నుంచి ఈ రాజ్యానికి రాజు నువ్వే తప్పదు 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 దేశ బహిష్కారం చేయబడ్డ వానికి సింహాసనమా షో ఆ ద్రోహిని నోరుమేయమని చెప్పండి చెవుల్లో శూలాలు గుచ్చినట్టుంది ఆడిన నాటకం చాలు ఈ పాపికి ఉరిశిక్ష తప్పదు 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 నిన్నిదే చెప్పిస్తున్నాను ఈ దేశం నాశనం కావాలి ఈ ప్రజలంతా మలమలమాడి మరణించాలి ఏసుని భగవాన్ నువ్వు కమ్మునిగా ముక్కలు ముక్కలై ఇక్కడున్న వాళ్ళంతా పుట్టిన పెట్టు ఆ స్వాహాలన్నీ నమ్మే రోజులు పోయాయి ఒక చోరుని ప్రేమ కోసమై ఆరాటపడి అబద్ధం చెప్పి దేశానికే ప్రమాదం తెచ్చాను మహారాజా నాకు మరణదండన విధించండి నేను విధిస్తున్నా పాపి పట్టుకోండి 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 పాపి పట్టుకోండి 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 పార్వతి పార్వతి అమ్మా పార్వతి అమ్మా అమ్మా పార్వతి నేను ఇంక జీవించను అమ్మా నాన్న నేను చేసిన నేరానికి ఇదే సరైన శిక్ష పార్వతి మనం నలుగురం కలిసి మలయ పర్వతానికి వెళ్తా ఉన్నావి అది ఇలా పనిని మించింది రజని రజని అమృతాన్ని కోరుకున్నాను హలహల లభించింది అమ్మా రజని నీకు చేసిన అన్యాయాన్ని నన్ను క్షమించు పార్వతి విచారించకమ్మా అమ్మా విధిరాత ఇలా జరిగింది విధిరాత ఇలా జరిగింది అంతే అంతే ఆఖరికి న్యాయమే జయించింది అంతే చాలు రజని ఇదిగో నీ ప్రేమని నీకు అప్పగిస్తున్నాను పార్వతి మీ ఇద్దరిని కలుపగలిగాను అంతే చాలు అమ్మా నాన్న రజని రజని మా నాన్న నేను లేని కోరిక తీర్చు అమ్మా అమ్మా నాన్న నా కడసారి కోరిక వారి శరీరాన్ని వెతికించి అమ్మా నాతో పాటు సమాధి చేయించండి అమ్మా అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేమీ లేదు నాన్న రజని
ఆత్మ బలి చేసినావు అమర జీవివమ్మా.